स्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते। కాబట్టి భక్తుడనేవాడు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లోకంలో ఉండే దృష్టి భక్తుడైతే తెలుసుకోక్కర్లేదు అనే దృష్టి అది తప్పది. ఇప్పుడు భక్తుడు తెలుసుకోక్కర్లేదంటే అర్థం ఏంటి? అంటే భక్తుడి యొక్క భక్తి అది జ్ఞానము యొక్క సహకారముతో జ్ఞానంతో సంబంధం లేకుండా కేవలము అంధభక్తి కింద ఉండిపోవచ్చును అనే అది తప్పుగా లేదది. ఆ మాట చాలా తప్పు అనిపిస్తుంది కదా. తెలుసుకోక్కర్లేదు అనే మాట చాలా తప్పు. తెలుసుకోవాలి అనే మనం అనాలి తప్ప తెలుసుకోనక్కర్లేదు అన్న తప్పు. ఆఖరికి రామనామాన్ని స్మరించేటప్పుడు కూడా తెలిసి రామనామము అన్నాడు ఆయన త్యాగరాజస్వామి. తెలిసి రామాండం కూడా తెలిసి అనాలి, లేకపోతే టేప్ రికార్డర్ రామ అంటుంది, మనము రామ అంటాం, దానికి దీనికి తేడా ఉంది. నిజానికి కొంతమంది ఏం చేస్తారంటే సీడీ కొనుక్కుంటారు, సీడీ అంటూ అది ఆన్ చేస్తారు, అదే ఓం నమ శివాయ అంటూ ఉంటుంది సీడీ. సీడీ ఓం నమ శివాయ అంటే ఈ మధ్యన జపాన్ వాళ్ళు కొన్ని రోబోట్స్ని కూడా వాళ్ళు తయారు చేసి అమ్మకానికి పెట్టారు. ఓ పూజ చేసి రోబో ఒక దాన్ని తయారు చేసి కొనేస్తే అది పూజ చేసేస్తుంది, దానివల్ల మనకు ఉపకారమే ఉంటుంది. కాబట్టి తెలియనక్కరలేదు అనే ఈ దృష్టి అది మతంలో ఒక పెద్ద లోటు. అది ఆ దృష్టి రావడం చాలా దురదృష్టకరమైన పరిణామం. తప్పకుండా తెలుసుకుని మనం భక్తిని ఆ జ్ఞానముతో సుసంపన్నము చేసుకోవాలి. సో మద్భక్తః ఏతద్విజ్ఞాయ, నా భక్తుడు దీనిని తెలుసుకునవలెను. దీనిని అంటే మూడు: క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, అమానిత్వాది జ్ఞాన లక్షణములు. వాటికి జ్ఞానం అని పేరు. జ్ఞానమునకు దారి తీసే క్వాలిటీస్, గుణములు, లక్షణములు వాటికి జ్ఞానము అని పేరు. వాటికి జ్ఞానమును ఒక నామకరణం చేశారు. సో ఈ మూడు కూడా తెలుసుకోవాలి. భక్తుడు ఇంకక్కడి నుంచి ప్రపంచంలో ఉన్నవన్నీ తెలుసుకోవాలని మేము అంటాం లేదు. ఈ మూడు తెలుసుకుంటే సరిపడుతుంది. మద్భక్తః ఏతద్విజ్ఞాయ, తెలుసుకున్నట్లయితే మద్భావాయ ఉపపద్యతే, నా యందు ఐక్యమగును. అది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. అదేమంటే ఈశ్వరుని ఎడల భక్తి చేయుట దేని కొరకు? ఈశ్వరుని యందు విలీనమగుట కొరకు. మీ ఎదుర్కొండ జగత్తు ఉన్నది, ఆ జగత్తుకు అధిష్టానముగా దేవుడు ఉన్నాడు. మీకు ఏది కావాలి? ఆ జగత్తు నామరూపాత్మకమైన జగత్తు కావాలా? దానికి అధిష్టానంగా ఉండే దేవుడు కావాలా? యొక్క చూసు, జగత్తు కావాలి అని మీరు అనుకుంటే మీరు బంధింపబడతారు. ఆ సుఖ దుఃఖముల ప్రవాహము, జనన మరణముల ప్రవాహంలో చిక్కుకుపోతారు. నాకు నామరూపాత్మకమైన జగత్తొద్దు, దానికి అధిష్టానమైన ఈశ్వరుడు కావాలి అనుకుంటే మీరు విముక్తులైపోతారు. ఇప్పుడు బంగారము ఉన్నది, ఆభరణములు ఉన్నవి, మీకు ఏది కావాలి అంటే, మాకు ఆభరణాలు కావాలి అని మీరంటే బస్ మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఒక 250 షాపులు వాళ్ళు సిద్ధంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. మొత్తం హైదరాబాద్ నగరం అంతా కూడా మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయటమే వాళ్ళ పని. సో మీరు కష్టపడి సంపాదించిన డబ్బంతా వాళ్ళకి పోస్తారు, ఆ ఆభరణాలను తెచ్చుకుంటారు. అవేవో మనల్ని ఏదో చేస్తున్నాయని భ్రమపడుతో ఈ ఆభరణాలని పోగేసుకుని సో బంగారు పాపిడి, పిందెలు, రాగిడి, జూకాలు అంటూ ఇలాంటి పేర్లు పెట్టుకుని వాటితోటే కాలక్షేపం చేస్తూ వాటినే స్మరిస్తూ గడపాల్సి ఉంటుంది. అలా కాకుండా బంగారాన్ని కనుక మీరు స్వీకరించినట్లయితే ఈ ఆభరణముల యందుండే ఆసక్తి, వ్యామోహము, రాగద్వేషములు
ఈ బంధం నుంచి మీరు విముక్తులైపోతారు. దృష్టాంతం, అది దృష్టాంతం. సరిగ్గా అదేవిధంగా భక్తుడు యథార్థముగా తెలుసుకుని భక్తి చేసినటువంటి వాడు ఈశ్వరుని యందు విలీనమగును మద్భావాయ ఉపపద్యతే. ఆ భక్తుడనేవాడు ఎలా ఉంటాడు అన్నది మనం నిన్న చూసినాము. యత్ పశ్యతి శృణోతి స్పృశతి వా సర్వమేవ భగవాన్ వాసుదేవ ఇది ఏవం గ్రహావిష్ట బుద్ధి. అదంతా ఒకటే సమాసపదం. ఏవం గ్రహ ఏవం గ్రహ ఏవం గ్రహేణ ఆవిష్టా బుద్ధి యస్య ఏవం గ్రహ ఆవిష్ట బుద్ధి. సో అటువంటి మద్భక్త, సో అటువంటి నా భక్తుడు అని అర్థం. తర్వాత భాష్యం, సహా ఏతద్యథోక్తం సమ్యక్ దర్శనం విజ్ఞాయ. ఆ భక్తుడు ఏం చేస్తాడు? తెలుసుకుంటాడు. దేనిని? ఏతత్ అంటే దీనిని తెలుసుకుంటాడు. దీనిని అంటే పైన చెప్పిన సమ్యక్ దర్శనము. దాన్ని సమ్యక్ దర్శనము అంటారు. అంటే సరైన దృష్టిని కలిగి ఉండుట, సరి అయిన దృష్టిని కలిగి ఉండుట, అది సమ్యక్ దర్శనం. అది చాలా అవసరం. సరైన భూమి బల్లపరుపుగానున్నది అని అనుకోకూడదు, అది సమ్యక్ దర్శనం కాదు. భూమి గోళాకారముగానున్నది, అది సమ్యక్ దర్శనం. భూమి చుట్టూ సూర్యుడు తిరుగును, అది సమ్యక్ దర్శనం కాదు, అది అసమ్యక్ దర్శనం. భూమి సూర్యుని చుట్టూ తిరుగును, ఇది సమ్యక్ దర్శనం. చంద్రుడు చుట్టూ భూమి తిరుగును, అది అసమ్యక్ దర్శనం. చంద్రుడు భూమి చుట్టూ తిరుగును, అది సమ్యక్ దర్శనం. కాబట్టి దర్శనము కరెక్ట్గా ఉండాలి. సూర్యుడు నక్షత్రము, భూమి గ్రహము, చంద్రుడు ఉపగ్రహము, అవి వాటి వ్యవస్థది. దట్ ఈజ్ వాట్ దే ఆర్. సూర్యుడు స్టారు, భూమి ప్లానెట్, చంద్రుడు శాటలైట్ ప్లానెట్, శాటలైట్ ఉపగ్రహము, అది అది వ్యవస్థ, అది సమ్యక్ దర్శనం. సో ఆ భూమి యొక్క నీడ చంద్రుడి మీద పడితే చంద్రుడికి గ్రహణము, ఎక్లిప్స్డ్ అవుతాడు, కనపడకుండా అవుతాడు. దానికి లూనార్ ఎక్లిప్స్ అని పేరు, అది సమ్యక్ దర్శనం. చంద్రుడిని పాము తింటుంది, అసమ్యక్ దర్శనం. స్పష్టంగా తెలుసుకుని ఉండద్దా? కాబట్టి ఇది క్షేత్రము. ఊరికే మీకు సమ్యక్ దర్శనానికి అసమ్యక్ దర్శనానికి ఉండే తేడా ఎలా ఉంటుందో సూచనగా మీకు దృష్టాంతం చెప్పా. కమింగ్ టు ది పాయింట్, ఈ దేహము, ఈ మనస్సు, ఇవి క్షేత్రము. దేహమును మనస్సును ఎప్పుడూ దృశ్యములుగా, అనాత్మలుగా దర్శిస్తూ ఉండాలి. దేహాన్ని ఆత్మ అనుకోకూడదు, దేహము నేను అని అనుకోకూడదు. దేహానికి, దేహం అందంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను అని అనుకోకూడదు. దేహానికి రోగం వచ్చినప్పుడు కూడా నేను అని అనుకోకూడదు. నేను రోగిని అని అనుకోకూడదు. దేహమునకు ఏదో రోగం వచ్చింది అని అనుకోవాలి తప్ప నేను రోగిని అని అనుకోకూడదు. తర్వాత రోగం అనేది ఏది ఉండదు, రోగం అనేది ఏది ఉండదు. దేహంలో మార్పులు వస్తాయి అంతే తప్ప రోగాలు ఏమీ రావు. రోగం అని మనం పెట్టుకున్న పేరు. దేహంలో మార్పు వస్తుందంటే, ఇప్పుడు వేసవికాలం పోయి చలికాలం వచ్చింది, అది రోగం? అది ప్రకృతికి రోగం వచ్చిందా? లేదు, ప్రకృతిలో మార్పు వచ్చింది. చలికాలం పోయి మళ్ళీ వేసవికాలం ఇంకా రాబోతోంది. ఇంక ఫిబ్రవరి వచ్చేసిందంటే ఇంకా చలికాలం అయిపోతుంది అక్కడికి. ఇంకా సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని చూపించడం ప్రారంభిస్తాడు. అంటే ఇప్పుడు మీరు ఏమనాలి? ప్రకృతికి రోగము వచ్చాను అంటారా? అనరు. దేహం కూడా ప్రకృతియే, దానికి రోగం రాదు, దాంట్లో మార్పులు వస్తూ ఉంటాయి. కొన్ని మార్పులు బాగుంటాయి, ఉల్లాసంగా ఉంటాయి. కొన్ని మార్పులు కొంచెం దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి కొన్ని మార్పులు వచ్చినప్పుడు మనము ఆ మార్పులకి మనం చేసేది ఏమి ఉండదు. యాక్చువల్లీ ఇప్పుడు జుట్టు పెరుగుతుంది, రోగం వచ్చింది అనుకుంటారా? అనుకోరు. దానికి ఏదో ముండనం ఏదో చేయించుకుని ఊరుకుంటారు. అంతేగాని రోగం వచ్చింది, తలకి రోగం వచ్చింది అనుకుంటారా? అనుకోరు. మార్పులు వస్తూ ఉంటాయి అంతే. జుట్టు తెల్లబడితే రోగం వచ్చింది అనుకుంటారు, అది తప్పది. జుట్టు ఊడిపోయింది అనుకోండి, అంటే ఇప్పుడు ఏదో హాని కలిగింది అని అనుకోకూడదు. మార్పులు వస్తూ ఉంటాయి అంతే. ఒకప్పుడు ఆ మార్పుని
ఓ ఇది మార్పు వచ్చింది అని తెలుసుకుని వదిలిపెట్టేస్తే అయిపోతుంది, ఇంకా దానికి చేయాల్సిందే ఉండదు. ఒకప్పుడు ఆ మార్పుకి ఏదో మందో మాకో వేయాల్సి ఉంటుంది, అది వేసుకోవటం. అలా దాన్ని ఇది దేహము అని ఆ విధంగా దాన్ని తెలుసుకోవాలి తప్ప ఇది నేను అని అనుకోకూడదు. ఇది సమ్యక్ దర్శనము. మరి ఇంకా నేనంటే ఏమిటి? ఆ తెలివి ఏది గలదో అదియే నేను. చిన్మయోహం, అచిత్ ఎరుక, అది నా స్వరూపము. తెలియుట నా స్వరూపము. చిన్మయోహం, నేను చిన్మయుడను అని తెలుసుకుంటూ ఉండాలి. అది సమ్యక్ దర్శనము. ఇక అమానిత్వం అదంభిత్వం అనే లక్షణములను అంతఃకరణమునందు నిలబెట్టుకోవాలి. ఒకవైపు దేహము గలదు, క్షేత్రము, దృశ్యము, ఇంకొక వైపు చైతన్యము గలదు, ఆత్మ. ఈ రెండింటికి మధ్యలో మనస్సు గలదు. ఆ మనస్సు నందు మా కాలుష్యం ఉండకూడదు. గంగానదిలో కాలుష్యం ఉండకూడదు, గంగానది శుభ్రంగా ఉండాలి. అలాగే మనస్సు అనే గంగ, దాని ఏందే కదా జ్ఞానము మనకు కలిగేది జ్ఞానగంగ. ఈ జ్ఞానగంగలో కాలుష్యం ఉండకూడదు. కాలుష్యం ఎలా ఉంటుంది? మానిత్వం, దంభిత్వం, ఇవన్నీ కాలుష్యములు. ఈ కాలుష్యములు ఉండరాదు. ఆ కాలుష్యములను తీసేసి శుద్ధి చేసుకుని పెట్టుకోవాలి. అది జ్ఞానం. మొత్తం సమ్యక్ దర్శనం అంతా కవర్ అయింది. ఈ సమ్యక్ దర్శనమును తెలుసుకోవాలి. విజ్ఞాయ, తెలుసుకోవడం అంటే అనుభవానికి తెచ్చుకోవాలి అని అభిప్రాయం. తెలుసుకునుట అంటే అనుభవమునకు తెచ్చుట అనే అర్థము. సో ఇప్పుడు లడ్డు యొక్క రుచిని తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకుంటారు? లడ్డు యొక్క రుచిని ఎలా తెలుసుకుంటారు? దాన్ని నోట్లో పెట్టుకుని నమిలి ఆ రసాన్ని అనుభవానికి తెచ్చుకుంటారు. అదే తెలుసుకోవడం అంటే. ఇప్పుడు గులాబీ పువ్వు యొక్క పరిమళమును తెలియవలేను అంటే ఎలా తెలుస్తారు? ముక్కు దగ్గర పెట్టుకుని ఆ పరిమళాన్ని అనుభవిస్తే అదే తెలియట. అలాగే ఇక్కడ కూడా విజ్ఞాయ, తెలుసుకుని అంటే అనుభవమునకు తెచ్చుకుని. తెచ్చుకుంటే ఏమవుతుంది? మద్భావాయ, ఆ పదం మద్భావాయ అనే పదం చతుర్థి విభక్తి. దాన్ని ముందు ప్రథమ విభక్తిలో అర్థం చెప్తారు. సో మమ భావో మద్భావ పరమాత్మభావ. ఇప్పుడు నెక్లెస్ని కరిగించారనుకోండి, అది ఏ భావాన్ని పొందుతుంది? బంగారము భావాన్ని పొందుతుంది, అంతే కదండి. బంగారం అయిపోతుందని అర్థం. తరంగము అది చల్లారిపోయింది అనుకోండి, విలీనం అయిపోయింది అనుకోండి, అప్పుడు అది ఏ భావాన్ని పొందుతుంది? నీరు భావాన్ని పొందుతుంది. ఘటాకాశము మహాకాశంలో విలీనం అయిపోయింది అనుకోండి, ఏ భావాన్ని పొందుతుంది? ఆకాశ భావాన్ని పొందుతుంది. అలాగే జీవుడు తనకున్నటువంటి ఈ అధ్యాత్మ పరిచ్ఛేదము అంటే దేహాదులయందు నేను నాది అనేటువంటి అజ్ఞానమును త్రోసిపుచ్చి క్షేత్రమును అనాత్మగా తన స్వరూపము క్షేత్రజ్ఞ చైతన్యము అని తెలుసుకున్నాడు అనుకోండి, మానిత్వము ఇత్యాది కాలుష్యములేం లేకుండా శుద్ధ చిన్మయ సత్తుగా మిగిలి ఉన్నాడు అనుకోండి, అప్పుడు జీవుడు ఏమైపోతాడు? దేవుడుగా అయిపోతాడు. పరమాత్మతోటి ఐక్యమైగును, పరమాత్మగా అయిపోతాడు. పరమాత్మ ఏదో అది అయిపోతాడు. అది జీవన్ముక్తి. హిందూ ధర్మం అంటే అలా ఉంటుంది. హిందూ ధర్మం అంటే ఎంతో కొంత పుణ్యం ఏదో చేసేసి స్వర్గంలో ఏదో రకంగా స్వర్గంలోకి దూరేస్తే మన పని అయిపోయింది, ఇంకా స్వర్గంలో కూర్చుని విశ్రాంతిగా ఉండొచ్చు. అలా ఉండదు హిందూ ధర్మం అంటే. హిందూ ధర్మం అంటే మీరు మీ స్వరూపమును తెలుసుకుని మీ యొక్క దైవత్వాన్ని అనుభవమునకు తెచ్చుకోవాలి. ఇక్కడ జీవించి ఉండగానే దానికే జీవన్ముక్తి అని పేరు. మనం ప్రథమా విభక్తిలో అర్థం చెప్పారు, మద్భావ పరమాత్మభావ. దాన్ని చతుర్థి విభక్తికి మారుస్తున్నారు. తస్మై మద్భావాయ ఉపపద్యతే, ఆ పరమాత్మభావము కొరకు యోగ్యుడు లేక సమర్థుడు ఆగును. ఉపపద్యతే అంటే అర్థం ఏంటో తెలుసిన? మోక్షం గచ్చతి, మోక్షమును పొందును అని అర్థం. మోక్ష పురుషార్థం. భగవద్గీతలో ధర్మార్థ కామములకు అతీతంగా మోక్ష పురుషార్థాన్ని బోధిస్తారు. ధర్మార్థ కామములు అంటే మీకు తెలుసు కదా, అర్థము అంటే సంపదలు, ధనము, కామము అంటే భోగములు, ధర్మము అంటే స్వర్గాది సుఖములు. ఆ మూడింటికి అతీతంగా మోక్ష పురుషార్థాన్ని మనం ఇక్కడ
అధ్యయనం చేస్తూ ఉంటామో. అంచేతే భగవద్గీతకి మోక్ష శాస్త్రము అని పేరు. మామూలుగా లోకంలో భగవద్గీత అంటే మన ఘంటసాల గారి భగవద్గీత ఉంది కదా, అక్కడక్కడ శ్లోకాలు కొన్ని సెలెక్ట్ చేసుకుని వాటికి తెలుగు అనువాదం కూడా ఎవరో రాసింది, యోగ్యమైన అనువాదం. దాన్ని ఆయన చాలా గంభీరమైన స్వరంతో చిన్న మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్లో అది పాడి పెట్టారు సీడీలో. అది వీళ్ళు కొని పెట్టుకుంటారు. ఇంట్లో పెట్టుకోవడానికి భయం, ఎందుకంటే అది ఎవరైనా పోయినప్పుడు అవసరం అవుతుంది, అది బతుకున్నప్పుడు అక్కర్లా. అది ఎవరైనా పోయినప్పుడు వాకప్ చేస్తారు. ఇప్పుడు పోయాడు అనుకోండి మనిషి, ఏ రాత్రి పోయాడు అనుకోండి, పొద్దున్న 7 అయ్యేప్పటికీ వాళ్ళు వాకప్ చేసి, రా ఈ భగవద్గీత సీడీ ఎక్కడ దొరుకుతుందా అంటే ఆ పలానా పంతులు గారి దగ్గర దొరుకుతుందంటే ఆయన దగ్గరికి పోయి ఆయనకు 100 200 ఇచ్చి ఆ సీడీ ఒకటి పట్టుకొచ్చి అది మైక్లో పెట్టేస్తారు. పెట్టేసి అక్కడికి భగవద్గీత ఎందుకంటే ఇగో ఇందుకోసం, అదే అది కాదు భగవద్గీత మోక్ష శాస్త్రము అంటే ఆ రకంగా తయారైంది. సంహౌ ది సోషల్ సిస్టమ్స్ ఆర్ లైక్ దాట్. తర్వాత ఇంకో విడ్డూరం ఏమంటే, వీటన్నిటికంటే పెద్ద ఇదో పెద్ద విడ్డూరం ఇది. ఎందుకంటే అసలు ఈ విడ్డూరం ఎలా ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, ఏ ఒక్క దేవాలయంలోనైనా భగవద్గీతని పఠించుట పఠింపజేయుట అలాంటి వ్యవస్థ ఎక్కడైనా ఉందా? తిరుపతి వెళ్తే మీకు అక్కడ భగవద్గీత చదివివాడు చెప్పేవాడు అలాంటి వ్యవస్థ ఏమైనా ఉంటుందా? ఉండదు. వాళ్ళెంతసేపు సహస్ర దీపాలంకారము, మాడ వీధులలో ఊరేగింపులు, తెప్పోత్సవము ఇలాంటివేవో చేస్తూ ఉంటారు తప్ప, ఉయ్యాలా ఉత్సవము అది ఉయ్యాలా ఇలాంటివి చేసి ఆ ఉయ్యాలా ఉత్సవం చేస్తున్నప్పుడు అక్కడ ఒక ఆయన కూర్చుని భగవద్గీత శ్లోకాన్ని వ్యాఖ్యానం చేయొచ్చు కదా. ఇప్పుడు ఆ ఉయ్యాలా కాదంటుందా? ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ కూర్చుని చేస్తున్నది ఏమిటి? ఉయ్యాలా ఊపుతున్నారు, వీళ్ళు చూస్తున్నారు. ఆ భగవద్గీతని అక్కడ పాఠం చెప్పొచ్చు కదా. ఎక్కడో అక్కడ ప్రవేశపెట్టి చక్కగా రోజుకు 2 శ్లోకాలు వాటి భావాన్ని సరళంగా చెప్తే, సరళంగా చెప్పాలి, 10 మందికి ఉపయోగపడే ఇట్లా సరళంగా చెప్తే తెలుసుకుంటారు జనాలు. వాళ్ళంతా శ్రద్ధతో వస్తారు, చాలా శ్రద్ధతోటి, బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టి వస్తారు. ఒక్కొక్కడు 10,000 రూపాయలు టికెట్ కొనుక్కుని వచ్చి కూర్చుంటాడు అక్కడ. వాడికి ఆ టైంలో వాడు ఎంత శ్రద్ధగా ఉంటాడంటే సంసారాన్ని అంతని కూడా పక్కన పెట్టేసి వచ్చి అక్కడ కూర్చుంటాడు. 30 గంటో గంటో అరగంటో ఎంతో కూర్చుంటాడు. వాడిని కూర్చున్న సమయము దట్ ఈస్ వెరీ క్వాలిటీ టైం. అది ఆ టైంలో ఒక పండితుడు ఆ వేదిక మీద కూర్చుని ఏది చెప్తే దాన్ని వినడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు. అంత శ్రద్ధగా వాళ్ళ ముఖాలు చూస్తే ఎంతో శ్రద్ధ తొణికిసలాడుతూ ఉంటుంది. వాళ్ళు అక్కడ కూర్చుంటారు, వీళ్ళేమో ఇలా ఇలా ఊపుతూ ఉంటారు. అదే చూసి ఆ టైం అయింది వెళ్ళిరండి అంటే వెళ్ళదాన్ని వాళ్ళు వెళ్తారు, వెళ్ళదాన్ని వీళ్ళు వస్తారు. అక్కడ భగవద్గీతని చెప్పొచ్చు. ఏం పోనీ దేవాలయాలు అయిపోయింది, మఠాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మఠాలు ఉంటాయి, బోల్డ్ శిష్యులు ఉంటారు. ఎవరైనా భగవద్గీత పాఠం చెప్తున్నట్టుగా మీరు ఎక్కడైనా విన్నారా? అరుదు, చాలా అరుదు. ఎక్కడైనా అలాంటిది వచ్చిందంటే వాళ్ళు చాలా గొప్ప పుణ్యాత్ములు అని అనుకోవాలి. భగవద్గీత మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏమన్నారో తెలిసిన ఆయన అన్నమాట, మీకు నేను వెర్బేటం కోట్ చేయలేకపోవచ్చు, నా మాటల్లో చెప్తున్నాను. ఆయన ఏమన్నారంటే, నేను ఈ పైన ఫారిన్ డిగ్నిటరీస్ అందరికీ కూడా నన్ను చూడడానికి వాళ్ళు వచ్చినా నేను వాళ్ళని చూడడానికి వెళ్ళినా భగవద్గీత పుస్తకాన్నే చక్కగా ప్యాక్ చేసి వాళ్ళకి నేను ప్రజెంట్ చేస్తాను అని అని ఆయన ఏం చేశారంటే 1000 2000 భగవద్గీత పుస్తకాలు తెప్పించి పెట్టుకున్నారు. ఆయనకి నచ్చిన పుస్తకాలు కాపీలు తెప్పించి పెట్టుకున్నారు. ఒబామా గారు వచ్చారనుకోండి, వస్తున్నారుగా, ఆయనకు భగవద్గీత పుస్తకం ఇస్తారు. ఈయన వెళ్ళినప్పుడు కూడా కొన్ని పుస్తకాలు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఉంటారు అని ఆయన అన్నారు. అంతకంటే నేనేమి ఇవ్వగలను అన్నారు. అంటే ఆయన దగ్గర ఏం ప్రాపర్టీస్ ఏం లేవు కదా, సింపుల్గా ఉంటారు అని అని అంతకంటే మరి ఇంకేమి ఇవ్వాలి అని కూడా అన్నారు. సుష్మా స్వరాజ్ అని ఒక ఆమె ఉన్నది, ఆమె అన్నది మన భగవద్గీత మన నేషనల్ లిటరేచర్లో అది మచ్చుతునక వంటి గ్రంథం అది, ఆవిడెప్పుడో ఉంది. కనీసం రాజకీయ నాయకులకు ఉన్నంత ప్రేమ కూడా ఈ మఠాధిపతులకి పీఠాధిపతులకి భగవద్గీతపై లేకపోవడము ఎంతో దురదృష్టకరమైన విషయం. కొంతమంది మహాత్ములు, స్వామి రామసుఖదాస్జీ మహారాజ్ మొదలైన వాళ్ళు, స్వామి చిన్మయానందజీ మహారాజ్, స్వామి దయానందజీ మహారాజ్, వీళ్ళందరూ కూడా తమ జీవితకాలాన్ని భగవద్గీతని ప్రచారించేస్తూ గడిపారు వాళ్ళు. మలయాళ స్వామివారు సుఖబ్రహ్మాశ్రమ పీఠాధిపతి,
వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ జీవితం అంతా భగవద్గీతకే ధారపోశారు. మరి అందరూ కూడా ఆ మార్గంలో నడిస్తే అంత బాగుంటుంది. మంచిది, ఇదంతా డైగ్రెషన్. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ప్రకృతిం పురుషం చైవ విధ్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఈ శ్లోకంలో విధ్యనాది ఉభావపి సంధి రాదు. ఈ దూదే ద్వివచనం ప్రగృహ్యం అని ప్రగృహ్య సంజ్ఞ వచ్చి సంధి రాదు, అలాగే ఉంటుంది, అది సంధి కలిపేయకూడదు. అంచేతనే అటువంటి ప్రగృహ్యం ఉన్నప్పుడు చిన్న గ్యాప్ కూడా ఇస్తారు. మీరు నేను అన్నప్పుడు మీరు నోటీస్ చేశారో లేదో అందుకోసం చెప్పారు. విధ్యనాది ఉభావపి అని చదవరు, విధ్యనాది ఉభావపి అని అలా చదువుతారు. ఓకే, సో ఈ వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. అది ఇప్పుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనే విషయాలని చక్కగా ఆయన బోధించి ఉన్నాడు. వాటినే పేరు మార్చి వాటికి ఉన్నటువంటి విశేషాలనే మరికొన్నింటిని చెప్పబోతున్నాడు. పేరు మారిందంటే క్షేత్రమునకే ప్రకృతి అని పేరు. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ప్రకృతి అనే పదానికి అర్థం ఏమిటంటే జనికర్తు ప్రకృతి అనే సూత్రం ఒకటి ఉంది. సో అంటే ప్రకృతి అనగా దేనియందు మార్పులు వచ్చి మరొకటి పుడుతుందో ఆ పుట్టేదానికి అది ప్రకృతి అగును. నెక్లెస్కి ప్రకృతి ఏమిటి? బంగారం. అవునండి, అర్థమైపోయిందా మీకు ప్రకృతి అంటే ఏమిటను? చపాతీకి ప్రకృతి ఏమిటి? ఆట. ఆట ప్రకృతి. ఆటాకి ప్రకృతి ఏమిటి? గోధుమలు. మనం తినే అన్నానికి ప్రకృతి ఏమిటి? బియ్యం. బియ్యానికి ప్రకృతి ఏమిటి? ధాన్యం. దాంట్లో మార్పులు వచ్చి ఇంకొకటి పుడితే ఆ పుట్టేదానికి అది ప్రకృతి అనబడును. పరమేశ్వరుని యొక్క మాయాశక్తికి ప్రకృతి అని పేరు. ఎందుకని? ఈ జగత్తంతా కూడా దాని నుండియే పుట్టును. ఇప్పుడు సినిమా చూస్తారు మీరు, సినిమా ఎక్కడి నుంచి పుట్టింది? ఫిలిం నుంచి పుట్టింది. ఫిలింలో ఉంటాయి ఈ ఇంప్రెషన్స్. ఈ సినిమా తెర మీద మీకు కనపడే బొమ్మలు అవన్నీను ఫిలింలో ఇంప్రెస్ అయి ఉంటాయి. అలా అనుకోండి, పాతకాలపు పద్ధతి అనుకోండి, దృష్టాంతం. ఇప్పుడంతా డిజిటల్, ఫిలిం ఉండదు. ఇప్పుడు పరిస్థితి వేరు, అంతా డిజిటల్ వ్యవహారం, ఫిలిమే ఉండదు. చిన్న పెన్ డ్రైవ్ ఉంటుంది వాళ్ళ దగ్గర కూడా, ఆ పెన్ డ్రైవ్ ఆ ప్రాజెక్టర్కి పెడతాడు, అంతే అయిపోయింది అంతే. పూర్వం ఇంతంత డబ్బాల్లో వచ్చేవి ఈ ఫిలిములు, అది దృష్టాంతం. ఓకే, సో ఇప్పుడు సినిమా, సినిమా అంటే అదో ప్రపంచం అండి. మీరు సినిమా ఎప్పుడైనా చూశారు కదా, ఎలా ప్రారంభమవుతుంది? పేర్లు ఏవో చూపిస్తాడు. ఆ పేర్లు అయిపోయిన తర్వాత ఎలా ప్రారంభమవుతుంది? ఓ గ్రామము, ఆ గ్రామంలో ఎవడో ఒక ఆయన నడిచి వెళ్తూ ఉంటాడు, అలా ప్రారంభమై అవుతుంది సినిమా. అంటే ఏమైంది, అక్కడ ఒక ప్రపంచాన్ని అప్పుడే వాడు బిల్డప్ చేసుకొస్తున్నాడు. ఇంతట్లోకి ఒక హీరో ఎవడో కనపడతాడు, హీరోయిన్ కనపడుతుంది, ఇంకా అలా బిల్డప్ అవుతూ ఉంటుంది ప్రపంచం. ఓ ప్రపంచం, దానికి సినిమా ప్రపంచము అని పేరు. ఇప్పుడు ఈ సినిమా ప్రపంచం ఎక్కడి నుంచి పుట్టిందంటారు? ఫిలిం నుంచి పుట్టింది. సినిమా ప్రపంచానికి ప్రకృతి ఫిలిం. అయితే ఇంకా ఫిలిం ఒక్కటి ఉంటే సరిపడుతుంది, ఇంకా మళ్ళీ దీపం, ఎందుకంటే దీపం కూడా ఉండాలి. మీకు తెలుస్తూనే ఉంది కదా, దీపం కూడా ఉండాలి. దీపం కూడా ఉండాలన్నప్పుడు దీపం ఒకటి పెట్టుకుంటే సరిపడుతుంది, మళ్ళీ ఫిలిం ఎందుకని దాన్ని పక్కన పారేశారనుకోండి, అప్పుడు మళ్ళీ సినిమా ప్రపంచం పుట్టదు. కాబట్టి సినిమా ప్రపంచమే మన ప్రపంచం కూడా, ఇది కూడా సినిమా ప్రపంచమే. సినిమాకి జీవితానికి తేడా ఏమైనా కనపడిందా మీకు? సినిమాలో ఉన్నవే జీవితంలో ఉంటాయి, జీవితంలో ఉన్నవే సినిమాలో ఉంటాయి. ఇక్కడ ఉన్నవే అక్కడ, అక్కడ ఉన్నవే ఇక్కడ. ఇప్పుడు ఈ జీవితం, మన జీవితం, మన ప్రపంచం, మనం జీవిస్తున్న ఈ ప్రపంచం కూడా ఒక చోట నుంచి పుట్టింది. ఈ సినిమా ప్రపంచం ఫిలిం నుంచి పుట్టినట్టుగా మనం జీవిస్తున్న ఈ ప్రపంచము దేని నుంచి పుట్టానో దానికి ప్రకృతి అని పేరు. అయితే ప్రకృతి ఉంటే చాలదు, ఆ ప్రకృతి వెనక వెలుగు ఉండాలి. ఆ వెలుగుకి
పురుషుడు అని పేరు. వెలుగంటే ఇలాంటి వెలుగు కాదండి, చైతన్య రూపమైన వెలుగు, జ్ఞానము అనే వెలుగు, ఆ వెలుగు, దానికి పురుషుడు అని పేరు. కాబట్టి సినిమా ప్రపంచానికి వెళ్ళారనుకోండి, వెళ్తే ఆ సినిమా ప్రపంచము యొక్క మూలమునందు ఉన్నవి రెండు, ఫిలుము వెలుగు, ప్రకాశము, ఫిలుము ప్రకాశము. ఓకే, సో అదేవిధంగా ఈ జగత్తునికి మూలమునందు కూడా రెండు గలవు, ప్రకృతి పురుషుడు. ఇవి ఎప్పుడు ఆరంభమయ్యాయి, అంటే ఇవి ఆరంభం కాలేదు, వీటికి ఆరంభం లేదు, రెండు కూడా అనాదియే. ఎందుకో చెప్పమంటారా? ఇప్పుడు మీకు నేను చెప్తా చూడండి. ఇప్పుడు సినిమాలో హీరో ఉన్నాడు, హీరో పుట్టాడు సినిమాలో, హీరో పిల్లాడు పుట్టాడు, వాడు పెరిగి పెద్దవాడే హీరో అయినాడు. ఈ ఫిలిము వాడి జీవితంలో ఎప్పుడు వచ్చింది ఆ ఫిలిము? అరే వాడి జీవితానికి ఫిలింకి సంబంధం లేదు, అర్థమైందా మీకు? అంటే వాడి జీవితాన్ని కొలిచేటువంటి ఒక కాలమానం ఉంది కదా, ఈ కాలమానాన్ని మీరు మనసులో పెట్టుకుని ఈ ఫిలిము ఎప్పుడో చెప్పండి మీరు. అంటే అబ్బే అలా కదయా, అసలు ఆ ఫిలింకి కాలానికి సంబంధం లేదు, సినిమా మొదలయ్యాక వచ్చే కాలం వేరు, ఆ కాలాన్ని మీరు ఫిలింతో ముడిపెట్టకూడదు. అలాగే అంటే అర్థం ఏంటి, సినిమాలో ఒక కాలం ఉంటుంది, ఒక కాలం ఉంటుంది కదా, కాలము టైం ఉంటుంది కదా, టైం అంటే 2 అవర్స్ టైం కాదు, నేను అనేది ఆ కథకి సంబంధించి ఒక టైం ఉంటుంది కదా. ఇప్పుడు ఆ కథ ఎలా ఉంటుంది దృష్టాంతం కొంచెం జాగ్రత్తగా వివరిస్తే ఎలా ఉంటుంది కథ? ఓ పిల్లవాడు పుట్టాడు, ఏదో ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఓ పిల్లవాడు పుట్టాడు, వాడు పెరిగి పెద్దవాడయ్యాడు, వాడు స్కూల్కి వెళ్ళేప్పుడు నిక్కర్ వేసుకుని పుస్తకాలు పట్టుకుని స్కూల్కి వెళ్తాడు, మళ్ళీ ఇటు వచ్చేప్పుడు హీరో వచ్చేస్తాడు, మధ్యలో ఓ చెట్టు చూపిస్తాడు, ఆ చెట్టు అంతా కాయలు పువ్వులు ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ ఆకులు అన్నీ రాలిపోతాయి, మళ్ళీ చెట్టు కాయలు పువ్వులు వచ్చేస్తాయి, ఈ లోపల వాడు నడిచి వచ్చేస్తాడు. అంటే ఏమైందనమాట, మీకు ఆ సమయంలో ఎంత కాలం గడిచింది? 20 ఏళ్ళు కాలం గడిచిపోయింది. ఓ కాలాన్ని మీరు భావన చేస్తారు సినిమాకి వెళ్ళినప్పుడు, 20 ఏళ్ల కాలము గడిచింది. ఇప్పుడు ఆ కాలం దృష్ట్యా, సినిమాలో మీరు అనుభవిస్తూ ఉండే కాలము దృష్ట్యా ఫిలిము ఎప్పుడు ప్రారంభమైంది? అంటే మీరేం సమాధానం చెప్తారు? ఈ కాలము ఫిలింకి అన్వయించదు, వర్తించదు అని చెప్తారు కదా. ఏమంటే వాడు ఆ సినిమా హీరో, వాడి వయస్సు ఇప్పుడు 20 ఏళ్ళు, ఆ ఫిలిం వయస్సు ఎంత అని అడిగారనుకోండి, అంటే అరే సినిమాలో ఉండే కాలానికి ఆ ఫిలింకి సంబంధం లేదురా బాబు, అంచేత ఈ కాలము దృష్ట్యా, సినిమాలో ఉండే కాలము దృష్ట్యా ఆ ఫిలిము కాలము లేనిది, కాలమునకు అతీతమైనది, కాబట్టి దానికి అనాది అని పేరు. హీరో గారికి ఆది ఉంటుంది, కానీ ఫిలింకి ఆ కాలం దృష్ట్యా ఆది ఉండదు. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రపంచం ఉన్నది, ఈ ప్రపంచంలో కాలము ఉన్నది. ఇప్పుడు మనం 2015లో ఉన్నాం, మరి ప్రకృతి ఎప్పుడు మొదలైంది అంటే అసలు ప్రకృతి నుంచి ప్రపంచం పుట్టాకనే కాలం వచ్చింది. అసలు ప్రపంచం వచ్చేదాకా కాలము ఉండదు, దేశము ఉండదు. కాబట్టి ఈ రెండు ప్రశ్నలు మీరు అడగకూడదు. ఏమిటి, ప్రకృతి ఎక్కడ ఉండెను అని అడగకూడదు, ఎందుకంటే అక్కడ ఇక్కడ ఎక్కడ అనేవన్నీ కూడా ప్రపంచం వచ్చాక ఉంటాయి, అవి ప్రపంచం రావడానికి ముందు ఆ దేశానికి సంబంధించిన పదాలే ఉండవు. ఏమండి, తర్వాత ప్రకృతి ఎప్పుడు ఉండెను అని కూడా అడగకూడదు, ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అనేటువంటి కాలమునకు సంబంధించిన పదములన్నీ కూడా ప్రపంచం పుట్టాకే ఉంటాయి. అవి ప్రపంచం పుట్టడం అంటే ఓ కొండలు రాళ్ళు రప్పలు గ్రహాలు పుట్టడం అని కాదు, దేశము కాలము జగత్తు అనే ఏకకాలంలో పుడతాయి. కాబట్టి దేశం అనేది సృష్టి తరువాత వస్తుంది, కాలం అనేది సృష్టి తరువాత వస్తుంది, పదార్థములన్నీ కూడా సృష్టి తరువాత వస్తాయి. కాబట్టి సృష్టికి ఆదియందు మూలమునందు ఉండేటువంటి ప్రకృతి ఏది గలదో అది ఈ దేశమునకు ఈ కాలమునకు అతీతముగా నుండును, కాబట్టి దానికి అనాది అని అంటారు. ప్రకృతి అనాది, ఆ ప్రకృతిని ప్రకాశింపజేసే చైతన్యం అనే వెలుగు పురుషుడు కూడా అనాదియే. ఓకే, రెండు కూడా ఆది లేనివి. ఆది లేనివి అన్నదాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి,
కాల ప్రవాహం పోతూ ఉంటుంది, దాంట్లో మొదలు లేనిది అని అర్థం చేసుకోవడం కాదు. అసలు కాలం అనే తత్వమే వాటికి అన్వయించదు. అంచేతనే దేవుడికి అకాల అని పేరుంది. అకాల్ అనే మాట అక్కడి నుంచే వచ్చింది. గురునానక్ ఆయన గొప్ప ఫిలాసఫర్. గురునానక్ ఆయన ఏమన్నాడంటే అకాల్ అన్నాడు. ఆ పరమాత్మతత్వము అకాల్, కాలమునకు అతీతమైనది, కాలము లేనిది. అనాది అన్నా అకాల అన్నా ఒకటే, రెండు ఒకటే. కాబట్టి ఈ రోజుల్లో అకాల్ సత్, శ్రీ అకాల్. సత్ అంటే పరమాత్మ, సదేకమేవ సోమ్యేదమగ్ర ఆసీత్. శ్రీ అంటే మాయాశక్తి, పరమాత్మకి అధీనంగా ఉండే మాయాశక్తికే శ్రీ అని పేరు. అకాల్ రెండు కూడా కాలమునకు అతీతమైనవి అని గురునానక్ దేవులు చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు దాన్ని ఒక మతం కింద మార్చేస్తే మీకు దాంట్లో ఉండే మూలాలన్నీ కూడా మరుగున పడిపోతాయి. ఇప్పుడు శ్రీకృష్ణుడిని మనము ఒక డ్యాన్స్ డ్రామా సంబంధంగా మనం ఎప్పుడైతే మార్చేసినామో మనకి ఆయన బోధలు మరుగున పడిపోతాయి. అలాగే గురునానక్ దేవుడు చెప్పినటువంటి ఫిలాసఫీ అంతా కూడా మరుగున పడిపోయి ఏవో ఒక మతానికి సంబంధించిన వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. దాని గురించి నాకేం తెలిసేది, అది ఏదో ఎలా నడుస్తుందో అదంతా నాకు తెలియదు. నేను ఊరికే మీకు ఒరిజినల్ మహాత్ముడు చెప్పిన దానికేను తరువాతి కాలంలో వచ్చే మార్పుకి దృష్టాంతంగా చెప్తున్నా. అలాగే బుద్ధుడు చెప్పిన దానికి బుద్ధిజంకి చాలా దూరం ఉంటుంది. శ్రీకృష్ణుడు చెప్పిన దానికి కృష్ణిజంకి చాలా దూరం ఉంటుంది. రాముడు చెప్పిన దానికి లేక రాముని యొక్క ఆదర్శానికి రాముడి యొక్క పేరుతో మనం చేసేటువంటి రిచువల్స్కి వ్యవస్థలకి చాలా దూరం ఉంటుంది. అలా ఉంటుంది. క్రిస్టియన్ క్రిస్టియానిటీ చెప్పనక్కర్లేదు. ఇంకా చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. క్రిస్టి చెప్పిన దానికి క్రిస్టియానిటీ పేరులో చలామణి అయ్యేటువంటి వ్యవస్థకి మధ్యలో గ్యాప్ చాలా ఉంటుంది. ఎనీవే, సో సత్, శ్రీ, అకాల్ అని ఆయన ఎంత గొప్పగా చెప్పారో చూడండి. కాబట్టి ప్రకృతి, పురుషుడు రెండు కూడా అనాది. ఓకే, ఇప్పుడు భాష్యకారుల అవతారిక. తత్ర సప్తమే ఈశ్వరస్య ద్వే ప్రకృతి ఉపన్యస్తే పరాపరే క్షేత్రక్షేత్రజ్ఞ లక్షణే. తత్ర అంటే తత్ర అంటే తస్మిన్, తస్మిన్ సతి, అది అట్లుండగా. అలా ఏమైనా ఉందా తెలుగులో? అది అట్లుండగా అని రాసిందా? ఏమనుంది? అవతారిక. అవును, ఓకే. ఆ ఏడవ అధ్యాయం అలా అనుకోండి. తత్ర అంటే తస్మిన్ సతి, అది అట్లుండగా అంటే అభిప్రాయం ఏమిటి? ఈశ్వరుని యొక్క భక్తుడు పైన చెప్పిన విధముగా ఈశ్వరునిలో ఐక్యమగును, జీవన్ముక్తుడగును అనే విషయం అది అలాంటి పెట్టండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం టాపిక్లో మార్పు, చిన్న మలుపు. ఈ మలుపుకి హేతు ఏమిటంటే మీరు ఏడవ అధ్యాయం చదివి ఉన్నారు. సప్తమే ఏడవ అధ్యాయంలో ఈశ్వరుడు తనకు రెండు ప్రకృతులు గలవు అని చెప్పినాడు. నాకు రెండు ప్రకృతులు ఉన్నాయి అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అలా చెప్పాడు. నేను ఇదంతా మీకు వివరించాను, అయినా మళ్ళీ బ్రీఫ్గా గుర్తు చేసేస్తాను. కొత్త వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఆయన ఏమన్నాడంటే భూమి రాపోనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్న ప్రకృతి రష్టధ అని నాకు రెండు ప్రకృతులు ఉన్నాయి. మొదటిది అపరా ప్రకృతి, రెండవది పరా ప్రకృతి. రైల్లో రెండు క్లాసులు ఉన్నాయి, సెకండ్ క్లాసు ఫస్ట్ క్లాసు. అలాగే అపరా ప్రకృతి అంటే తక్కువ ప్రకృతి, తక్కువ స్థాయికి చెందినది, ఎక్కువ స్థాయికి చెందినది. ఇప్పుడు మీరు కూర్చుని ఉన్నారు, మీలో రెండు ప్రకృతులు ఉన్నాయి. ఏమిటి? ఒకటి తక్కువ స్థాయికి చెందినటువంటి జడమైన దేహము ఉందా? దేహము మనస్సు జడములవి ఉన్నదా? మీలో ఉందా? అదొక ప్రకృతి ఉన్నదా, జడ ప్రకృతి? రెండవ ప్రకృతి ఏమిటో తెలుసిన? ఈ జడ ప్రకృతిని తెలుసుకుంటూ ఉండే చైతన్యము. మీలో రెండు ఉన్నాయా లేవా?
అలాగే ఇలా ఉన్నవే ఈశ్వరుల్లో ఉంటాయి. ఈశ్వరుడు ఏమంటున్నాడు, నా యందు రెండు ప్రకృతులు గలవు, ఒకటి తక్కువది. మీలో దేహము జ్ఞానము, దీంట్లో తక్కువదేది ఎక్కువదేది? జ్ఞానము ఎక్కువది, దేహము తక్కువది. ఆ మాట మనం అంటాం, అందరూ అనరు. ఇప్పుడు మల్ల యుద్ధం చేస్తూ ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఎలా దేహం అనే ప్రకృతి గొప్ప, జ్ఞానం అనే ప్రకృతి గొప్ప అంటే ఏం చెప్తాడు? దేహం అనే ప్రకృతే గొప్ప అని చెప్తాడు. కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకోవాలి, మల్ల యుద్ధం చేయొచ్చు మంచిదే, కానీ వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఏమిటి, జ్ఞానము వల్లనే మల్ల యుద్ధాన్ని బాగా చేయగలుగుతారు. వాళ్ళకు కూడా జ్ఞానమే ఉండాలి. మల్ల యుద్ధం కూడా తెలివితేటలతో నెగ్గుతారా, లేకపోతే ఊరికే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటే నెగ్గేస్తారా? కనుక అక్కడ కూడా జ్ఞానమే సుపీరియర్. జ్ఞానం ఎప్పుడు ఫస్ట్ క్లాసు, ఫిజికల్ సెకండ్ క్లాసు. సో ఆయన కూడా ఏమంటున్నాడు, మీరు ఈ జగత్తు చూసుకోండి, పంచభూతములు, మనోబుద్ధి, అహంకారములు మొత్తం ఎనిమిది, ఈ ఎనిమిది నా యొక్క అపరాప్రకృతి అన్నాడు. ఏమండి ఇంకో పరాప్రకృతి అని చెప్పాడు, అంటే ఆయనకు అష్టమహిషి అంటే అదే. ఈ మాట చాలాసార్లు చెప్పాను, నేను చెప్తూ ఉంటాను. ఎందుకు చెప్తూ ఉంటానంటే మనం శ్రీకృష్ణుడిని చూసే విధానంలో మార్పు అవసరం విద్యార్థులకు, అందుకోసం చెప్తూ ఉంటా. శ్రీకృష్ణుడు ఎనమండుగురిని పెళ్ళాడాడని కాదు, ఈ ఎనిమిది ఆయన యొక్క ప్రకృతి అని అర్థం. అపరా ప్రకృతి, అష్టవిధమైన ప్రకృతి నా వశంలో ఉంటుంది. దాన్ని పౌరాణికుడు ఏమంటాడు, ఆయన ఎనమండుగురిని పెళ్ళాడాడు అంటాడు. ఇప్పుడు దేవతల యొక్క సేనను కుమారస్వామి నడిపించినాడు అని దాన్ని పౌరాణికుడు ఏమంటాడు, దేవసేనను కుమారస్వామి పెళ్ళాడినాడు. ఓ నితస్సే, పెళ్ళాడడం కాదా, సేనని నడిపించాడు, పెళ్ళాడడం ఏమిటి అంటే? కాదండి, దేవసేన పుల్లింగమా స్త్రీలింగమా? స్త్రీలింగం, కాబట్టి పెళ్ళాడినాడు. ఏమండి, విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే మీకు సిద్ధి బుద్ధి కలుగును. విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే సిద్ధి బుద్ధి కలుగును. ఎందుకు కలుగుతాయి? ఆయన ఇస్తాడు కనుక. ఆయన ఎందుకు ఇస్తాడు? ఆయన దగ్గర ఉన్నారు కనుక. ఉన్నారు కాదండి, ఉన్నవి ఉన్నారు కాబట్టి. ఆయనకి ఇద్దరు భార్య, విఘ్నేశ్వరుడికి ఇద్దరు, విఘ్నేశ్వరుడికి ఇద్దరు భార్యలా? ఒక ఆవిడ ఈ వైపున, ఇంకో ఆవిడ ఆ వైపున, ఆయన ఎలా వాళ్ళిద్దరిని ఎలా పెట్టు కూర్చుంటాడా? వాళ్ళ పేర్లు ఏమిటి? సిద్ధి బుద్ధి. మీకు దాంట్లో ఉండే ఆ కిటుకు తెలిసిపోయింది కదా. వాళ్ళ అభిప్రాయం, ఆయనకి అక్కడి నుంచి భాజాపచంత్రీలు పెట్టుకుని, పురోహితులను పెట్టుకుని పెళ్లి చేసుకున్న, ఇద్దరు అమ్మాయిలను వెతికి పట్టుకొచ్చి పెళ్లి చేసుకున్నాడని కాదయ్యా. ఆయన్ని పూజిస్తే మనకి సిద్ధి బుద్ధి లభించును. కుమారస్వామి దేవసేనను నడిపించి తారకాసురునిపై విజయమును సాధించినాడు. దేవసేన సిద్ధంగా ఉంది, కానీ దాన్ని నడిపించే నాయకుడు లేకపోయాడు. అప్పుడు ఆ నాయకుడి కోసం దేవతలు ఏదో ప్రయత్నం చేస్తే కుమారస్వామి జన్మించి ఆయన వచ్చి ఈ దేవసేనను చెట్ట తన చేతిలోకి తీసుకున్నాడు అని అర్థం. దేవసేనని పెళ్ళాడాడంటే ఇంకక్కడి నుంచి మీరు టెంపుల్ ఒకటి కట్టి అక్కడ కళ్యాణాలు చేసుకుంటూ కూర్చుంటామంటే అది మరి ఏం చెప్పను నేను. అంటే ఆ పౌరాణికుడు దృష్ట్యా ప్రతిదానికి పెళ్లి చేసేస్తూ ఉంటాడు పౌరాణికుడు. సో ఈవెన్ భూదేవి, శ్రీదేవి కూడా అలాంటిదే. జగత్తులో ఉండే సంపదకి శ్రీదేవి అని పేరు, శ్రీ అని పేరు. ఈ భూలోకమును రక్షించేవాడు శ్రీ మహావిష్ణువు కనుక ఆ భూశబ్దం స్త్రీలింగ శబ్దం, శ్రీ శబ్దము కూడా స్త్రీలింగ శబ్దమే. ఈ భూమిపై సంపదనంతని తన అధీనంలో పెట్టుకుని భూమిని రక్షించువాడు అని అర్థం. కాబట్టి పౌరాణికుడు ఏం చేస్తాడు, భూహుని ఓ దేవి చేస్తాడు, శ్రీహిని ఇంకో దేవిని చేస్తాడు. చేసి శ్రీ మహావిష్ణువుకి వీళ్ళిద్దరితోటి వివాహము అని చెప్తాడు పౌరాణికుడు. చాలా అందంగా చెప్తాడు, చాలా బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ ఇట్ ఈస్. కానీ దాన్ని కొంచెం రిచువల్లో అది దాని సింబాలిజంని మనం మర్చిపోకూడదు. అస్తు. సో ఇది అపరాప్రకృతి, అష్టవిధములైన ప్రకృతి అపరాప్రకృతి. ఇంకా పరాప్రకృతి అంటే ఆ చైతన్యమే పరాప్రకృతి, చైతన్యమే ఆ వెలుగు, ఇది పరాప్రకృతి. ఈ రెండు ప్రకృతులు కూడా ఇదివరకుని చెప్పడమైనది. అయితే వీటిల్లో క్షేత్ర క్షేత్రజ్ఞ అనే పదాలకి వాటిని మనం ముడిపెట్టాలి. ఏది అపరాప్రకృతియో అది ఏ క్షేత్రము, ఏది పరాప్రకృతియో
అదియే క్షేత్రజ్ఞుడు. అక్కడ పరాపరే క్షేత్ర క్షేత్రజ్ఞ లక్షణే అని ఉంటుంది, అది యథాసంఖ్యం కాదు. పరా అన్నది క్షేత్రజ్ఞకి పెట్టుకోవాలి, అపరా అన్నది క్షేత్రానికి పెట్టుకోవాలి. యథాసంఖ్యం పెట్టుకోకూడదు. 1 to 1, 2 to 2 కాదు అది. ఓకే, ఏతద్యోనీని భూతాని ఇతి చ ఉక్తం. సకల ప్రాణులు కూడా ఈ రెండింటి నుంచే పుట్టాయి అనే విషయం కూడా అక్కడ 7వ అధ్యాయంలో చెప్పారు. ఇప్పుడు మీరున్నారు, మీలో 2 ప్రకృతులు ఉన్నాయి. ఒకటి జడ ప్రకృతి దేహము, చేతన ప్రకృతి ఆ తెలివి, 2 ఉన్నాయి. మీలో ఉండే జడ ప్రకృతి దేహము ఆ పరమేశ్వరుని యొక్క అపర ప్రకృతి నుంచి పుట్టింది. ఎందుకంటే అపర ప్రకృతిలో ఏమున్నాయి, పంచభూతాలు ఉన్నాయి. మరి మీ దేహంలో కూడా పంచభూతాలు ఉన్నాయి కదా, అలాగా మనస్సు కూడా కలుపుకోండి. కాబట్టి దేహము మనస్సు ఆ అపర ప్రకృతి నుంచి ఆవిర్భవించినవి. ఏమండి, తర్వాత మీలో ఉండే వెలుగు ఆ పరప్రకృతి నుంచి ఆవిర్భవించినది. ఇప్పుడు మీ దీపం వెలుగుతోంది, ఈ దీపం వెలుగుతున్నాయంటే 2 లీడ్లు ఉన్నాయి, ఒకటి ప్లస్ లీడు ఇంకొకటి మైనస్ లీడు. ఇక్కడ ఉన్న ప్లస్ ఎక్కడి నుంచి వచ్చింది, ప్లస్ ఛార్జ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పవర్ హౌస్లో ఉండే ప్లస్ ఛార్జ్ నుంచి వచ్చింది. ఇక్కడ ఉండే మైనస్ ఛార్జ్ ఎక్కడి నుంచి వచ్చింది, పవర్ హౌస్లో ఉండే మైనస్ ఛార్జ్ నుంచి వచ్చినది. కరెక్టేనా, అలాగే మీరు కూర్చుని ఉండగానే, ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉండగా మీలో ఉండే జడ ప్రకృతి అంటే దేహము మనస్సు ఆ పరమాత్మ యొక్క అపర ప్రకృతి నుంచి వచ్చినది. మీలో ఉండే పరప్రకృతి అంటే తెలివి ఆ పరమాత్మ యొక్క పరప్రకృతి అంటే శుద్ధ చైతన్యము నుండి వచ్చినది. కాబట్టి మనిషే అక్కర్లేదు, సకల ప్రాణులకి ఇదే వ్యవస్థ. ఈ విషయాన్ని కూడా అక్కడ చెప్పారు. క్షేత్ర క్షేత్రజ్ఞ ప్రకృతి ద్వయయోనిత్వం కథం భూతానాం. అయితే ఓ ప్రశ్న ఒకటి ఉదయిస్తుంది, ఏమని, మీరు ప్రాణులలో ఉండే జడ ప్రకృతి అపర ప్రకృతి నుండి, జడతత్వములు అపర ప్రకృతి నుండి, ప్రాణుల యందలి చైతన్యము పరప్రకృతి నుండి అనగా పురుషుడు నుండి వచ్చినవి అని మీరు అన్నారు కదా, ఎలా వచ్చాయో చెప్తారా అనే ప్రశ్న ఒకటి ఉదయిస్తుంది. సహజం కదా ఉదయించటం. కాబట్టి వచ్చాయి అని చెప్పారు 7వ అధ్యాయంలో, అంతేగాని ఎలా వచ్చాయో అక్కడ వివరంగా చెప్పలేదు. ఇక్కడ ఎలా వచ్చాయో చెప్పడానికి శ్రీకృష్ణుడు పూనుకుంటున్నాడు. శ్రీకృష్ణుడు అంటే ఏదో డ్యాన్స్ అది చేస్తూ ఉంటాడు అనుకోకూడదు. ఆయన గ్రేట్ ఫిలాసఫర్, కృష్ణం వందే జగద్గురు. ఆయన జగత్తునకు గురువు, యూనివర్సల్ ఫిలాసఫర్. సకల ప్రాణులలో ఉండే ప్రకృతులను పరిశీలించి వాటికి మూలమునందుండే తత్వాలని ఆయన వ్యాఖ్యానం చేస్తున్నాడు. ఇంతకంటే గ్రేటర్ ఫిలాసఫీ మీకు అక్కడ కనపడదు, ప్రపంచంలోనే కనపడదు. కాబట్టి కృష్ణం వందే జగద్గురు, మంచిది. ఇత్యయమర్థః అధునా ఉచ్యతే. సో ఈ ప్రశ్నకి సమాధానము, ఈ విషయము అనగా సకల ప్రాణుల యందు మనకి స్పష్టంగా అనుభవానికి వస్తూ ఉండేటువంటి జడ ప్రకృతి చైతన్యము అనే ఈ 2 ఆ పరమాత్మ యందుండే 2 ప్రకృతుల నుండి ఏ విధముగా ఆవిర్భవించాయి అనే విషయాన్ని వివరించటం కోసం ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. సో ప్రకృతి పురుషంచైవ విధ్యనాది ఉభావపి. తెలుసుకోవయా, విద్ధి తెలుసుకో, తెలుసుకోవాలి, జనాలు తెలుసుకోవాలి. చేయడానికి హడావిడే తప్ప తెలుసుకోవడానికి హడావిడి తెలుసుకోవాలనే శ్రద్ధ ఉండదు, చేసేద్దామనే హడావిడే. ఇప్పుడు ఓ యంగ్ మ్యాన్ని, ఏమో నువ్వు కొంచెం మార్కెట్కి వెళ్ళి నాకు కొన్ని సామాన్లు తెచ్చిపెట్టాలి అంటే సరేనండి అని సంచి పట్టుకుని మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తే అలాగ కదా, ఆగవాయా, ఆగు కాదు, మీరు మార్కెట్కి వెళ్ళాలన్నారు కదా. అవును వెళ్ళాలని అన్నాను. సో యు జస్ట్ వెయిట్, అక్కడికి వెళ్ళి ఏం చేయాలో, ఏమిటి తీసుకురావాలో తెలుసుకుని వెళ్దువు. కానీ తెలుసుకోవడానికి కంగారే ఉందండి, నేను ముందు మార్కెట్కి వెళ్ళాలి కదా అంటే ఏం చెప్తారు మీరు? వాట్ ఆన్సర్ కెన్ యూ గివ్? జ్ఞాత్వా కర్మాణి కురువేత. మేము పూజ చేయాలని కంగారే తప్ప ఎవరికి పూజ చేయాలి, ఎందుకు పూజ చేయాలి, అసలు నువ్వెవరు, అవి 3 తెలుసుకోవాలా అక్కర్లేదా? కాబట్టి విద్ధి తెలుసుకో.
కాదు నేను చేస్తాను చేద్దు కానీ కంగారు లేదు ముందు తెలుసుకో కదా ముందు తెలుసుకోవాలి చేయడం తేలిక తెలుసుకోవడం తేలిక ఏది తేలిక అనుకుంటున్నారు మీరు చేయడమే తేలిక కానీ లోకంలో ఏమిటంటే తెలుసుకోవడమే ఉంది వెళ్ళి కుర్చీలో కూర్చుని ఆయన వాగుతూ ఉంటాడు వీళ్ళు వింటారు దీంట్లో కష్టమే ఉంది చేయడంలో ఉంది కష్టమంతా పువ్వులు తీసుకురావాలి నీళ్లు తీసుకురావాలి మంత్రాలు వల్లించాలి చేయడంలోనే ఉంది కష్టం తెలుసుకోవడంలో కష్టమే ఉంది అనుకుంటారు జనాలు చాలా తప్పది చేయడం అంత తేలికదే కానీ మరొకటి లేదు అది ఎలాగంటే మీకు ఒక్క మాట చెప్తున్నా శ్రీకృష్ణుని దేవాలయం కట్టడం తేలికయా భగవద్గీతను తెలుసుకోవడం తేలికయా వెరీ సింపుల్ ఇప్పుడు నేను పూనుకుని ఉన్నట్లే ఇప్పుడు నేను ఆలస్యం అయిపోయింది ఇంక ఇప్పుడు కొత్తగా పూనుకోవడం ఎక్కడ కుదురుతుంది చాలా టైం చాలా వెళ్ళిపోయింది ఆలస్యం అయిపోయింది నేను 15 ఏళ్ల క్రితం పూనుకుని ఉన్నట్లయితే ఇప్పటికి హైదరాబాదులో టాప్ సీలింగ్ ఇంతవరకు ఏ ఎత్తు లేని దేవాలయం కృష్ణ దేవాలయం ఒకటినే కట్టి ఉండేవాడిని అమెరికా నుంచి డాలర్లు తెచ్చి మరీ కట్టేవాడిని ఆలస్యం అయిపోయింది ఇప్పుడు యు కెనాట్ హెల్ప్ ఇట్ నౌ ఎందుకంటే చాలా తేలికది చాలా తేలిక కానీ పూజలు అండి పూజలకు పురోహితుడిని ఒకడిని ఎంప్లాయ్ చేసేస్తే ఆయన చేసుకుంటూ ఉంటాడు మనం ఊరికే ఓ దండం పెట్టుకుని రావడం అంటే ప్రసాదం కూడా ఆయన మనం ఉన్న చోటకే తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతాడు సమస్య ఏం కాదు అంత తేలికైన పని అదే కానీ ఇంకొకటి లేదు మొదటి శ్లోకం అశోచ్య నన్వశోచస్త్వం తెలుసుకోవడమే చాలా కష్టం చాలా కష్టం అలాగే సుందరకాండలో హనుమంతుని తత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం హనుమంతుడి విగ్రహం 150 అడుగులు నేను పెట్టేస్తాను యూ కెన్ డూ ఇట్ నాట్ ఏ ప్రాబ్లం యూ కెన్ డూ ఇట్ కొంచెం ల్యాండ్ చూసుకుని ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఏదో సంపాదించవచ్చు ఏముంది హనుమంతుడి విగ్రహం పెడితే వాళ్ళు ఏం కాదంటారా మన గవర్నమెంట్ కూడా కొంత సాఫ్ట్ బెల్లీ వాళ్ళు కూడా దే అకామిడేట్ ఎనీవే ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఎ పాయింట్ ఇవన్నీ ఊరికే దృష్టాంతాలు అలా చెప్పడం మిమ్మల్ని కొంచెం అమ్యూస్ చేయడం కోసం అలా చెప్తాను నేను సో ది పాయింట్ దట్ ఐఎమ్ మేకింగ్ ఈజ్ విద్ధి తెలుసుకో సో తెలుసుకో ఏమిటి తెలుసుకోవాలి చూడు నీ ఎందుండే జడ ప్రకృతి నీ ఎందుండే ఆ వెలుగు జ్ఞానం అనే వెలుగు ఆ జడ ప్రకృతి ఆవిర్భవించినది ప్రకృతి దాని మూలస్థానం జడతత్వము ఆవిర్భవించిన మూలము ప్రకృతి నీ ఎందుండే వెలుగుకి మూలము పురుషుడు ఈశ్వరుడు ఆ రెండు కూడా అనాది వాటికి ఆది లేదు అంటే అంటే అర్థం ఏంటి రెండు కూడా కాలమునకు అతీతమైనవి మనం వేసుకునే ఈ కాలగణన ఉన్నది చూసారా కాలగణన కాలగణన అంటే కొలత కొలుస్తాం కాలాన్ని ఎలా కొలుస్తాము గంటలు నిమిషాలు సెకండ్లు అలా కొలుస్తారు గ్రిగేరియన్ క్యాలెండర్ అంటే క్రీస్త్ ఏరా పెట్టుకుంటే 2015లో ఉన్నాం మనం అదే మీరు ఏదో విక్రమాదిత్య శకము లేకపోతే యుధిష్ఠిర శకము అని అలాంటివి ఉన్నాయి అవి మనకు అర్థం కావు అవి పంచాంగాల వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది వాళ్ళు ఏవో నెంబర్లు వేస్తారు అక్కడ ఆ నెంబర్లు వేసిన ఫిగర్స్ కూడా మనకు అర్థం కావు సో 5362 వీష అంటాడు అంటే విక్రమాదిత్య శకము 5362 మీకేమైనా అర్థమైందా నాకేమీ అర్థం కాల ఎందుకంటే మనకి ఆ కొలమానము మనకి తెలియదు అంతే అది మీరు తెలుసుకుంటే తెలుస్తుంది తెలుసుకోకుండా ఉంటే అలాగే తెలియకుండానే ఉండిపోతుంది ఏం నష్టమేం లేదు ఇప్పుడు 2015 బాగానే ఉంది కదా ఇప్పుడు దానికి వచ్చిన నష్టమేం లేదుగా 2015 బాగానే ఉంది సో ఈ 2015 అనేటువంటి కాలగణన ఏదైతే ఉందో ఇది ఆ ప్రకృతికి పురుషుడికి అన్వయిస్తుందా అన్వయించదు పోనీ యుధిష్ఠిర శకం అన్వయిస్తుందా పోనీ అది ఇంగ్లీష్ దయా అది అన్వయించకపోవచ్చు యుధిష్ఠిర శకం అన్వయిస్తుంది అది అన్వయించదు శాలివాహన శకము అది అన్వయించదు విక్రమాదిత్య శకము అది అన్వయించదు మరి ఏ శకం అన్వయిస్తుంది ఏ శకము అన్వయించదు అర్థమైందండి అది అంటే కాలగణనకి పూర్వమే ఉన్నవి అవి కాబట్టి ఈ కాలగణన వాటికి అన్వయించదు సో ప్రకృతం పురుషం చైవ విద్యనాది
ఉభావపి. ఇక ఆ ప్రకృతి నుంచి పుట్టేయి ఏమిటి? వికారములు గుణములు. గుణములు అంటే ఏమిటి? సత్ప్రజస్తమో గుణములు. మనం చాలాసార్లు వ్యాఖ్యానం చేసుకున్నాం, భాష్యకారులు కూడా చెప్తారు. ఇప్పుడు మీలో చక్కటి తెలుసుకునే ఒక శక్తి గలదు, విజ్ఞాన శక్తి, అది సత్వగుణం నుంచి పుట్టింది. మీలో పనిచేసే శక్తి గలదు, అది రజోగుణం నుంచి పుట్టింది. మీరు 70 కేజీలో 80 కేజీలో ఇటు అటుగా ఉన్నారు, అది తమో గుణం నుంచి పుట్టింది. మరి కేజీలు అంటే తమో గుణం నుంచి పుట్టింది అనాలి కదా, బరువు. సో ఈ గుణములు, ఈ సత్వరజస్తమో గుణములు ఆ పరమేశ్వరుని యొక్క మాయాశక్తి అనే పేరు కల ప్రకృతి అంటే అదే మాయాశక్తే, ఆ ప్రకృతి నుండి ఆవిర్భవించినవి. ఇంకా వికారములు, వికారములు అంటే శంకరులు వ్యాఖ్యానం చేస్తారు, పృథివీ వాయు ఈ పంచభూతములు ఇవన్నీ వికారములే, అవన్నీ కూడా ఆ మహాశక్తి నుంచి ఆ మాయాశక్తి నుంచి పుట్టాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ పృథివ్యప్తేజో వాయు ఆకాశ మొదలైన వికారము అంటే ఎఫెక్ట్ అని అర్థం, ఇవన్నీ కూడా ఆ ప్రకృతి నుంచియే పుట్టినవి. వికారము అనే పదాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే తెలుగులో వికారము అంటే వామిటింగ్ చేసుకుంటారు చూడండి, దాన్ని వికారము అంటారు. అది కాదండో, అది అనుకున్నారు, ఇదేదో ఆయుర్వేదం ఏదో చెప్తున్నారు వికారం వచ్చినప్పుడు అలాగనుకున్నారు. కొంతమంది అలా అనుకుంటే కూడా ఇంకా వాళ్ళకి జోహార్లు అర్పించడం తప్ప నేను చేయగలిగేది ఉండదు. సో దానికేమి సంబంధం లేదు. ఈ వికారము తెలుగు వికారం కాదు, ఇది సంస్కృత వికారం. దీనికి అర్థం ఏమిటంటే ఎఫెక్ట్, ప్రోడక్ట్ అనే అర్థం. ఇప్పుడు దీనికి తెలుగులో మీకు అర్థమయ్యేట్లా చెప్తాను. నెక్లెస్ ఉందండి, అది వికారము. దేనికి వికారము? బంగారము యొక్క వికారము. తరంగము నీటి యొక్క వికారము, అలాగనమాట. చపాతి ఆటా యొక్క వికారము. స్వీట్లు ఉంటాయి చూడండి, లడ్డూలు, శనగపిండి, పంచదార యొక్క వికారము, అది వికారము. ఉంటే ఈ పైన ఇంకే వికార శబ్దాన్ని మీరు భగవద్గీత క్లాస్ అయ్యే వరకు వికారము అంటే ఆ వాంతులు అవి ఏమీ కాదు, ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మనకి అనేక వికారములు, పృథివీ, అప్పు, తేజస్సు, ఇవన్నీ వికారములు. ఈ దేహం కూడా ఒక వికారమే, పుట్టేవి కదా ఇవన్నీ. ఈ వికారములన్నీ కూడా ఆ ప్రకృతి నుంచియే పుట్టినవి. సో ఆ విషయాన్ని శంకరులు వ్యాఖ్యానం చేస్తారు. ఈ పురుషుడు ప్రకృతి, ప్రకృతి పురుషుడు పొగలు రాత్రి వంటివి. ఒక రోజు, ఒక దినము సంపన్నం అవ్వాలి అంటే పొగలు రాత్రి ఉంటాయి. ఈ ప్రకృతి పురుషుడు పొగలు రాత్రి వంటిది, ఎందుకంటే పొగలు వెలుగు, రాత్రి చీకటి. పురుషుడు వెలుగు అంటే జ్ఞానము, ప్రకృతి జడము కదా, పొగలు రాత్రి వంటివి. లేకపోతే ఇంకోలా చెప్పచ్చు, ఓ మనిషి, ఆ మనిషి యొక్క నీడ ఉంటాయి, రెండు కలిసి ఉంటాయి, మనిషి నీడ రెండు కలిసే ఉంటాయి. ఈ ప్రకృతి పురుషుడు కూడా, పురుషుడు మనిషి అయితే ప్రకృతి నీడ వంటిది. తర్వాత ఈ రెండు కూడా ఎప్పుడూ కలిసి ఉంటాయి, ప్రకృతి పురుషుడు. సో వీటిని మామూలుగా మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, సయామీస్ ట్విన్స్ అని అంటారు. సయామీస్ ట్విన్స్ అని కమల పిల్లలు పుడతారు, వాళ్ళు అన్ఫార్చునేట్లీ కలిసి పుడతారు, ఆ తర్వాత సర్జరీ చేసి విడదీస్తారు. ఎప్పుడైనా విన్నారా ఇటువంటి కేసు, సయామీస్ ట్విన్స్? సో సంథింగ్ లైక్ దాట్. ఈ ప్రకృతి పురుషుడు అంటే ఎప్పుడు కలిసే ఉంటుంది. ఇప్పుడు జీవుడు ఉన్నాడంటే ఈ దేహము, మనస్సు, ప్రకృతి, చైతన్యము, పురుషుడు, రెండు కలిస్తే జీవుడు అవుతాడు. ఈ రెండింటిలో ఒకడుంటే జీవుడు అవడు, రెండు కలిసే ఉంటాయి ఎప్పుడు కూడా. తర్వాత ఇవి ఎప్పటి నుంచి ఇలా ఉన్నాయి అంటే సృష్టికి పూర్వం నుంచి ఇలా ఉన్నాయి, సృష్టికి ముందు నుంచి ఇలా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, ఇవి ఫలానా రోజు నుంచి ఇలా ఉన్నాయి అని చెప్పుటకు వీలు లేదు. ఎందుకంటే సృష్టిలో ఉంటుంది కాలము యొక్క గణన, సృష్టికి పూర్వమే ఉంటే ఇంకా వాటి కాలాన్ని మీరు ఎలా గణిస్తారు, గణించలేరు అలాగనమాట. సో ఈ విషయాన్నంతని శంకరులు బాగా వ్యాఖ్యానం చేస్తారు. ఇంకో రకంగా చూసినట్లయితే, మీరు కూర్చుని ఉన్నారా,
మీరు ఉన్నారు ఉన్నారు ఎలా ఉన్నారు తెలివిగా తెలివియై ఉన్నారు ఎటువంటి ఉండడము తనంత తాను ప్రకాశిస్తూ ఉండే ఉండడము సచ్చిత్ మీరు సచ్చిద్ రూపులే ఉన్నారు కదా మీరు ఉన్నారా లేదా మీకు ఉన్నారనే సంగతి మీకు తెలుస్తుందా లేదా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది కంటితో చూస్తే తెలుస్తుందా మనస్సుతో ఆలోచిస్తే తెలుస్తుందా వాటికి సంబంధం లేకుండగా మీరు స్వతహాగానే ఉన్నారు తెలుస్తున్నారు తెలుస్తున్నారు ఉన్నారు అంటే సచ్చిత్ ఆ సచ్చిత్ ఏదైతే కలదో అదే పురుషుడు దేహము మనస్సు ఉన్నాయిగా అది ఏ ప్రకృతి కనుక లేకపోతే ఆ సచ్చిత్ అంటే ఉండుట తెలియుట తెలియుట ఉండుట తెలియుటయే ఉండుట ఉండుటయే తెలియుట అది పురుషుడు ది టోటాలిటీ ఆఫ్ ఆల్ యాక్షన్స్ మీలో బోల్డ్ అన్ని మూమెంట్స్ ఉంటాయి క్రియలు కొన్ని తెలిసి సంకల్పపూర్వకంగా చేస్తారు కొన్ని వాటంతటా అయిపోతూ ఉంటాయి ఇప్పుడు దేహంలో ఇక్కడ నుంచి అక్కడికి నడవాలి అని మీరు అనుకుని వెళ్ళి నడిచి వెళ్తారు అది సంకల్పితమైన చర్య మీ సంకల్పంతో సంబంధం లేకుండా రక్త ప్రసారం అయిపోతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచిస్తే తల తిరుగుతుంది ఈ రక్తం ఉంటుంది చూసారా దేహంలో మనకేమో మనిషిలాగా బుద్ధుల్లో కూర్చుని ఉన్నాడని అనిపిస్తుంది కానీ లోపల రక్తము అలాగ పైకి కిందకి కిందకి పైకి తిరిగేస్తూ ఉంటుంది ఆ ట్యూబ్స్లో తిరిగేస్తూ ఉంటుంది ఎందుకంటే ఓ పంపు ఒకటి అలాగ తిప్పేస్తుంది దాన్ని ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఈ ఫౌంటెన్ చూసారా ఫౌంటెన్స్ అని అలంకారం కోసం పెడతారు ఆ నీళ్ళు అలా పైకి చిమ్మేస్తూ ఉంటాయి అలా చిమ్ముతూనే ఉంటాయి ఆ చిమ్మిన నీళ్ళు ఎక్కడ పడతాయి మళ్ళీ అక్కడే పడతాయి ఆ పడ్డ నీళ్లు మళ్ళీ చిమ్ముతాయి చిమ్మిన నీళ్లు మళ్ళీ పడతాయి దానికి ఒక పంపు ఉంటుంది ఆ పంపు ఎక్కడ ఉంటుంది అడుగున ఎక్కడో దాపరికంగా కనపడకుండా పెడతాడు కదా అలాగే ఇక్కడ కూడా ఈ రక్తము ఇక్కడ ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ తీసుకుని శుభ్రపడిపోయి ఇటు కాళ్ళకి చేతులకి ఇటు తలకి అది ప్రసారం అయిపోతూ ఉంటుంది అక్కడ మళ్ళీ ఇంప్యూరిటీస్ని కలెక్ట్ చేసుకుని ఆ ఇంప్యూర్ రక్తము మళ్ళీ గుండెలోకి వచ్చేస్తూ ఉంటుంది గుండెలోంచి రక్తం అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ గుండెలోకి కొత్త రక్తం వచ్చేస్తూ ఉంటుంది ఆ ఫౌంటెన్ అలా వెళ్ళి నీళ్లు పడితే మళ్ళీ ఆ నీళ్ళని తీసుకుని అలాగా ఫౌంటెన్ లాగా మరి పంపు ఉండాలి కదా ఉంది పంపు ఈ విధంగా ఆ మూమెంట్ అంతా కూడా ది టోటాలిటీ ఆఫ్ ఆల్ యాక్షన్స్ దిస్ ఇస్ కాల్డ్ ప్రకృతి తెలియుట ఉండుట ఉండుట తెలియుట దట్ ఈస్ కాల్డ్ పురుష ఈ రెండింటి యొక్క సమావేశానికే జీవుడు అని పేరు చాలా చక్కటి విచారం భాష్యకారులు ఈ వివరాలన్నీ నేను మీకు ఊరికే శ్లోకాన్ని ఎదుర్కొండా పెట్టుకుని చెప్పాను ఇప్పుడు భాష్యకారులు అవన్నీ కూడా వివరిస్తారు ఆ సందర్భంగా మీకు కొంత రిపిటేషన్ ఉంటుంది మరి భాష్యంలో ఆ విషయాలే వస్తాయి కదా అందులో ఇక్కడ భాష్యం కొంచెం పొడుగ్గా ఉంది మీరు ఓపిక్గా దాన్ని అధ్యయనం చేయాలి ప్రకృతిం పురుషంచ ఏవా ఈశ్వరస్య ప్రకృతి ప్రకృతి పురుషుడు అనేవి రెండు కూడా ఆ ఈశ్వరుని యొక్క ప్రకృతులే ప్రకృతికి అపరాప్రకృతి అని పేరు పురుషుడికి పరాప్రకృతి అని పేరు రెండు ప్రకృతులు ఆ పదముల యొక్క యూసేజ్ని బట్టి మీరు దాన్ని ఆ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఈ రెండు ప్రకృతులు తౌ ప్రకృతి పురుషౌ ఉభౌ అపి అనాది విద్ధి ఆ ప్రకృతి పురుషుడు అంటే మాయాశక్తి శుద్ధ చైతన్యము ఆ రెండు కూడా అనాది వాటికి ఆది అనేది లేదు కాలము యొక్క ప్రవాహమునందు ఆ బిగిన్ అగుట ఆరంభమగుట అనేది వాటికి రెండింటికి కూడా లేదు అని తెలుసుకో న విద్యతే ఆదిహి యయోహతౌ అనాది బహువ్రీహి సమాసం నా ఆది అనాది అని కాదు న విద్యతే ఆదిహి యయోస్తౌ అనాది ఏ రెండింటికైతే ఆరంభం అనేది బిగినింగ్ అనేది లేదో అవి అనాది ద్వివచనం అది ఆయన వివరిస్తున్నారు నిత్యేశ్వరత్వాత్ ఈశ్వరస్య తత్ప్రకృత్యోరపి
యుక్తం నిత్యత్వేన భవితుం. నిత్యము అనే మాట ఒకటి ఉన్నది. ఏది ఆరంభమవుతుందో అదే అనిత్యం. నిత్యం కాదు అది, అదే అనిత్యం. దేనికి ఆరంభమే లేదో అది నిత్యం. ఇప్పుడు మీరు పొగలు సూర్యుడు చూసుకోండి, పొగలు పొగలు ఆరంభమవుతుంది కాబట్టి అంతమైపోతుంది, అనిత్యం. సూర్యుడు ఆరంభము కాడు అంతము కాడు, నిత్యంగా ఉంటాడు. అలాగనమాట, సమ్ కంపారిజన్. సో ఇప్పుడు ఈశ్వరుడు నిత్యుడు. ఈశ్వరుడు ఇప్పుడు ఈశ్వరుడు అంటే సకల జగన్ నియామకుడు అని అర్థం. సకల జగత్తును నియమించువాడు, అంతర్యామి అని కూడా అంటారు. ఆ ఈశ్వరుడు నిత్యుడు, ఎందుకంటే ఆయన చేత నియమించబడే జగత్తులో అంతర్గతమై ఉంటుంది కాలము. కాలము కూడా జగత్తులో అంతర్భాగంగా ఉంటుంది. ఆయన దేశమును కాలమును జగత్తును కూడా అన్నింటినీ కలిపి నియమిస్తూ ఉంటాడు. కాబట్టి కాలము ఆయనను స్పృశించలేదు, కాబట్టి ఆయన నిత్యుడు, అకాల్. ఈశ్వరుడు నిత్యుడైనప్పుడు ఆ ఈశ్వరుని యొక్క ప్రకృతులు రెండూ కూడా నిత్యములగుటయే యుక్తియుక్తముగా నుండును కదా. ఇప్పుడు కొంతమంది ఈ రాజకీయ నాయకులు ఉంటారు, ఎంపీగా ఎన్నికవుతాడు, 5 సంవత్సరాలు ఆయన పదవిలో ఉంటాడు. ఆయనకున్న ఆ పదవి అది అనిత్యం. ఆ పదవిని బట్టి వచ్చేటువంటి ఒక శోభ, బెనిఫిట్స్ అవన్నీ కూడా అనిత్యములుగా ఉంటాయి. సపోజ్ ప్రెసిడెంట్ ఫర్ ది లైఫ్ అని ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, అలా కూడా ఉంటారుగా, ప్రెసిడెంట్ ఫర్ ది లైఫ్. ఆయన బతుకున్నంతకాలం ఆయనే ప్రెసిడెంటు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఫిడెల్ కాస్ట్రో అని క్యూబాకి ప్రెసిడెంట్గా ఉండేవాడు ఆయన. ఆయన బతుకున్నంతకాలం ఆయనే ప్రెసిడెంటు. అలాగే వెనిజువేలాకు ప్రెసిడెంట్ ఉండేవాడు, ఆయన బతుకున్నంతకాలం ఆయనే ప్రెసిడెంటు. కొంతమంది అలా కూడా ఉంటారు. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు ఉన్నటువంటి ఆ అధికారం యొక్క లక్షణములన్నీ కూడా అవన్నీ కూడా వాళ్ళు ఉన్నంతకాలము ఉండిపోతాయి. కాబట్టి ఈ జగత్తును అంతర్యామిగా ఉండి నియమిస్తూ ఉండే ఈశ్వరుడు, ఆయన వచ్చిపోయే ఈశ్వరుడా లేకపోతే నిత్యంగా ఉండే ఈశ్వరుడా? నిత్యంగా ఉండే ఈశ్వరుడు. ఈశ్వరస్య నిత్యేశ్వరత్వాత్. ఈశ్వరుడు అంటే అధికారము గలవాడు. అధికారము గలవాడు మనం చూస్తున్నంతలో అనిత్యులుగా ఉంటారు, కానీ జగత్తుపై అధికారమును చేసేటువంటి ఈశ్వరుడు కాలమునకు అతీతమైన ఈశ్వరుడు గనుక ఆయనకి చెందిన రెండు ప్రకృతులు కూడా తత్ప్రకృత్యోరపి నిత్యత్వేన భవితుం యుక్తం. ఆ రెండు ప్రకృతులు కూడా నిత్యములై ఉండుటయే యుక్తియుక్తముగా నుండును. తెలుస్తోంది కదండి, అదే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో కష్టమేం లేదు. ప్రకృతిద్వయవత్వమేవ హి ఈశ్వరస్య ఈశ్వరత్వం. ఏమంటే ఈశ్వరుడు అన్నది అది ఒక ఫిక్స్డ్ నేమ్ కాదు. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనకి ఈశ్వరుడు అని పేరు, అలా కాదు. ఆయనకి ఏ పేరు లేదు నిజానికి, కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ రెండు ప్రకృతులను తన వశంలో పెట్టుకుని ఉన్నాడు కనుక ఆయనకి ఈశ్వరుడు అని మనం పేరు పెట్టినాము. శాస్త్రం నామకరణం చేసింది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ అన్నది ఆయన పేరా లేకపోతే ఆయనకు ఆ సందర్భాన్ని వచ్చి బట్టి వచ్చిన స్టేటస్సా? ఆయనకి సందర్భాన్ని బట్టి వచ్చిన స్టేటస్ అది. ఆయన పేరు దట్ ఈజ్ నాట్ రిలవెంట్. మనకి పేరు ఏదో ఉంటుంది కానీ ఈశ్వరుడికి పేరు ఉండదు, ఆయనకంటూ సొంత పేరు ఉండదు. ఎందుకని, పుట్టుక లేని వాడికి పేరు ఎక్కడి నుంచి వస్తుందండి? పుట్టాలి మరి. అనాది అంటే మరి అదే, అనాది అంటే పుట్టుక, ఆరంభము లేదు అంటే పుట్టుక లేదు. ఒకడికి పుట్టలేదండి, వాడికి పేరు ఏమంటే చెప్పండి, మీరు చెప్తాను నేను. అంటే మీరు ఏం చెప్పాలి, పుట్టకపోతే పేరు ఎక్కడి నుంచి వస్తుందా? ఏదో మాట వరుసకి మనం ఏదో పేరు పెట్టుకోవడమే తప్ప, ఆయన పుట్టలేదు, ఆయనకి పేరేం పెడతారు? అయితే ఆయన ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి. ఆయన దగ్గర రెండు ప్రకృతులు ఉన్నాయి,
ఆ రెండింటినీ ఎప్పుడూ తన వశంలో పెట్టుకుని ఉంటాడు. ఎప్పుడు పుట్టాడు? ఆయన పుట్టలేదు, ఇంకా అయితే పేరు ఉండదు. అలాగే ఏదైనా పేరు పెట్టండి. ఓకే, పేరు లేని వాడికి పేరు పెట్టాలి అంటే ఆయనకున్న లక్షణాన్ని బట్టి మనం పేరు పెడదాం. ఆయన రెండు ప్రకృతులను వశంలో పెట్టుకుని ఉంటున్నాడు కనుక ఆయనకి ఈశ్వరుడు అని మనం పేరు పెడదాము. ఈశ్వరుడు అనగానేమి? ప్రకృతులున్న రెండింటినీ తన అధీనంలో తన వశంలో పెట్టుకుని ఉండే వాడు అని అర్థం. ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు. ప్రైమ్ మినిస్టర్ అన్నది పేరు గాని పేరు కదా, పేరు కాని పేరు. అర్థమైందండి? అలాగే ఈశ్వర అన్నది కూడా పేరు కాని పేరు. ఆయనకి పేరు ఏమిటండి? ఆయన పుట్టలేదుగా, పేరు లేదు. కాదండి, ఏదో పేరు పెట్టాలి. ఓ పేరు పెడదాం, ఆయనకున్న లక్షణాన్ని బట్టి పేరు పెడదాం. ఆయన అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. మరి అయితే ఇంకనేమి మనం పేరు పెట్టేయచ్చు? పెట్టండి. ఏం పేరు పెడతారు? విష్ణు. అర్థమైందండి? ఆయన పరమమంగళస్వరూపుడయ్యా, శివ. అదే ఇది ఇది శాస్త్రం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వేర్ ఆర్ వి యాజ్ హిందూస్? వేర్ ఆర్ వి? విష్ణు అంటే ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన ఇటువైపు, ఆ పైన ఎక్కడో ఉంటాడు. శివ అంటే ఇంకో పెద్ద మనిషి, అంత పెద్ద మనిషి కాదు, కొంత పర్వాలేదు, మరీ అంత పెద్ద, విష్ణు అంత పెద్ద మనిషి కాదు, కొంచెం చిన్న, బట్ స్టిల్ పెద్ద మనిషియే. ఈయన ఎక్కడ ఉంటాడు? ఇటు మూల ఉంటాడు. ఎక్కడ ఎత్తులో ఉంటాడా? ఎత్తులోనే ఉంటాడు, కానీ అంత ఎత్తులో ఉండడు, కొంచెం పక్కకి తక్కువ ఎత్తులో ఉంటాడు. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఓకే, అలా ఊరికే ఉపాసన కోసం అలా చెప్తారు తప్ప. కాబట్టి విష్ణు శివ అన్నదానికి ఉన్న తత్వాన్ని మీకు చెప్పాను నేను. మీకు ఆశ్చర్యం కలుగుతూ ఉండొచ్చు, మీకు నేను చెప్పింది విని ఏమిటవిడు ఇలా చెప్తున్నాడని మీకు ఆశ్చర్యం కలగచ్చు, కలుగుతుంది కూడా. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి ఒక కండిషనింగ్కి అలవాటు పడున్నారు. అంచేత నేను చెప్పింది విని మీరు ఆశ్చర్యపడినా నేను ఆశ్చర్యపడను. ఓకే, సో ఎనీవే ఆయన అంటున్నారు భాష్యకారులు, ఈ రెండు ప్రకృతులని తన వశములో ఉంచుకునుటయే ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వము. ప్రైమ్ మినిస్టర్ అంటే ఏమిటి? మినిస్టర్లందరిపై అధికారిగా ఉండుటయే ప్రైమ్ మినిస్టర్ యొక్క ప్రైమ్ మినిస్టర్షిప్ అన్నట్లు. ఓకే, యాభ్యాం ప్రకృతిభ్యాం ఈశ్వరః జగదుత్పత్తి స్థితి ప్రళయ హేతు తే ద్వే అనాది సత్యౌ సంసారస్య కారణం. ఈశ్వరుడు జగత్తు యొక్క ఉత్పత్తి స్థితిలయములకు కారణము. ఇప్పుడు మీరు వంట వండారనుకోండి, మీరు వంట వండారు, వంట వండితే మీ ఆ వంట వండుట అనే క్రియకు ఏది కారణము? మీ యందు ఉండే జడ ప్రకృతియా చేతనమా ఏది కారణము? రెండు కూడా కారణం, రెండు కూడా ఉండాలి. మీలో చైతన్యం లేకుండా వంటే వండుతారు? దేహం లేకుండా చైతన్యం వచ్చేసి వంట వండేస్తుందా? దేహం ఉండద్దు. కాబట్టి రెండు కలిసి మీరు వంట చేయటానికి హేతువులు అయ్యాయి కదా. అలాగే పరమేశ్వరుడు శుద్ధ చైతన్య స్వరూపుడు, దానికి పురుష అని పేరు. ఆ శుద్ధ చైతన్యానికి ఆయన అధీనంలో ఈ మాయాశక్తి గలదు, దానికి ప్రకృతి అని పేరు. ఈ శుద్ధ చైతన్యమునకే పరాప్రకృతి అని, ఈ మాయాశక్తికే అపరాప్రకృతి అని కూడా నామధేయము గలదు. మనం చూస్తూ వస్తున్నాం ఈ రెండు ప్రకృతులు. ఈ రెండు ప్రకృతులు సమావేశమైతేనే ఈ జగత్తు ఆవిర్భవిస్తుంది. సినిమా ఉండాలంటే ఫిలిం ఉండాలి, వెలుగు ఉండాలి, రెండు ఉండాలి. తెర లేకపోయినా పర్లేదు, గోడ మీదనే వేసుకోవచ్చు సినిమా. ఫిలిము వెలుగు ఉండాలి. ఫిలిం ఉండి వెలుగు లేకపోతే సినిమా లేదు, వెలుగుండి ఫిలిం లేకపోతే సినిమా లేదు. ఫిలిముని వెలుగుని రెండింటినీ ఉన్నట్టు ఉంటేనే సినిమా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా అపరాప్రకృతి పరాప్రకృతి ఉన్నప్పుడే ఈ జగదుత్పత్తి స్థితి ప్రళయములు అనేవి ఉంటాయి. జగత్తు పుట్టుట, కొంతకాలము మనుగడను సాగించుట, విలీనమై మగుట అనేవి ఉంటాయి. సినిమా కూడా అలాగే ఉంటుంది, సినిమా కూడా అలాగే ఉంటుంది.
సినిమాలో ఏమవుతుంది, ఓ ప్రపంచం ఒకటే ఆరంభం అవుతుంది. 3 గంటల నుంచి 6 గంటల దాకా సినిమా అనుకోండి, 5 గంటల దాకా సినిమా అనుకోండి, ఆ సినిమా ప్రపంచం ఎప్పుడు ప్రారంభం అవుతుంది, 3 ఎప్పుడు ప్రారంభం అవుతుంది. ఆ పేర్లు అన్నీ చూపిస్తాడు, పేర్లు చూపించడం అయిపోయిన తర్వాత తక్కువని ప్రారంభం అవుతుంది. ఓ గ్రామము, ఓ రైతేమో ఎద్దును తీసుకుని వెళ్తూ ఉంటాడు, అలా ప్రారంభం అవచ్చు. పూర్వం సినిమాలు అలా ఉండేవి, పూర్వం సినిమాలు గ్రామీణ వాతావరణంలో ఉండేవి. ఇప్పుడు ఆ గ్రామీణ వాతావరణ సినిమాలన్నీ అర్బన్ సినిమాలే, అర్బనైజ్డ్ అయిపోయి ఉన్నాయి. సినిమాలు కూడా అర్బనే. సో మొత్తానికి సినిమా ప్రపంచం ఆరంభమైనది. ఎంత ఉంటుంది, కొంతసేపు ఉంటుంది, 2 గంటలు ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, విలీనమైపోతుంది. ఎక్కడ విలీనమైపోతుంది, ఎక్కడ ఏ వెలుగు నుంచి వచ్చిందో ఆ వెలుగులోకే వెళ్ళిపోతుంది. ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నది, ఆ వెలుగునందే ఉన్నది. ఈ జగత్తు కూడా అంతే, ఇది కూడా ఓ సినిమా, జగత్ అంటే సినిమా. సో ఈశ్వరుడు ఈ 2 ప్రకృతుల ద్వారా జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి ప్రళయములకు హేతువు కారణమగుచున్నాడు. కాబట్టి ఈ 2 ప్రకృతులు అనాదులుగా ఉండి, అవి స్వయంగా అనాది సత్యవు అంటే అనాదులుగా ఉంటున్నవై, సత్యవు అంటే ఉంటున్నవై. సో ఆ 2 ప్రకృతులు తాము అనాదులుగా ఉంటున్నవై ఈ జగత్తు యొక్క ఆ సృష్టి స్థితి ప్రళయములకు కారణమగుచున్నవి, సంసారస్య కారణం. అవునండి, సినిమాలో కూడా ఫిలిం బిగిన్ అవుతుందా, బిగిన్ అవ్వదు. సినిమా బిగిన్ అవుతుంది, ఫిలిం బిగిన్ అవుతుందా, బిగిన్ అవ్వదు. అక్కడే కూర్చుని ఉంటుంది, అది బిగిన్ అవ్వదు. అది పోనీ వెలుగు బిగిన్ అవుతుందా, వెలుగు బిగిన్ అవ్వదు, వెలుగు వెలుగుతూ ఉంటుంది. సినిమా బిగిన్ అవుతుంది, సినిమా ఎండ్ అవుతుంది. ఫిలిం ఉంటుంది, వెలుగు కూడా ఉంటుంది. ఆ ఫిలిము ఆ వెలుగు కలిసి సినిమా ప్రపంచమునకు కారణములు అవుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా పరమేశ్వరుని యొక్క జడ ప్రకృతి, చేతన ప్రకృతి, లేదా అపర ప్రకృతి, పరప్రకృతి, లేదా మాయాశక్తి, శుద్ధ చైతన్యము, ఆ 2 కలిసి ఈ జగదుత్పత్తి స్థితి లయములకు హేతువులుగా అగుచున్నవి. ఎప్పుడు కూడా కారణమీమాంస, కార్యమీమాంస అని 2 ఉన్నాయి. మీమాంస అంటే విచారం, ఎంక్వైరీ చేయటం. మీరు జగత్తు గురించి ఎంక్వైరీ చేస్తున్నారనుకోండి, ఈ జగత్తులో ఏమున్నాయి, ఉత్తరం వైపు పర్వతాలు ఉన్నాయి, దక్షిణం వైపు సముద్రం ఉందని ఇలా విచారం చేశారనుకోండి, అది కార్య విచారము అంటారు. కార్యాన్ని గురించి విచారం చేస్తారు. కార్యాన్ని గురించి విచారం చేస్తే దానివల్ల ఉపయోగం ఏముండదు, పైగా మీరు ఆ సంసారంలో మరింత చిక్కుకుపోతారు. అలా కాకుండా కారణాన్ని గురించి విచారం చేశారనుకోండి, ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, ఆ సినిమాలో ఏముంది, ఈ పాట ఎలా ఉంది, ఆ పాట ఎలా ఉంది, ఈ సీన్ బాగా తీశాడా లేదా, ఆ సీన్ ఎలా తీశాడు, ఇక్కడ మ్యూజిక్ స్కోర్ ఎలా ఉంది అని విచారం చేశారనుకోండి, దేన్ని విచారం చేస్తున్నారు మీరు, మిథ్యా విచారాన్ని చేస్తున్నారు. ఏమండి, ఈ మిథ్యా విచారం చేసి వాళ్ళు ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయగలుగుతారా సినిమాలోనూ? వాళ్ళు ఇంప్రూవ్మెంట్స్ చేయలేరు. సైంటిస్టులు ఉంటారు, వాళ్ళు ఏమి విచారం చేస్తారు, ఆ సినిమా మీకు ఫిలిం ఉంది కదా, ఆ ఫిలిం గురించి విచారం చేస్తారు, ఆ వెలుగు గురించి విచారం చేస్తారు. వాళ్ళు అలా విచారం చేసి చేసి ఆ పాతకాలపు ఫిలిం పోయి డిజిటల్ వచ్చింది, వాళ్ళు విచారం చేయబట్టి వచ్చింది. వాళ్ళు కూడా మనకి మళ్ళాగా సినిమాలో ఉండే కథల గురించే విచారం చేస్తే మనకి డిజిటల్ వచ్చి ఉండేది కాదు కదా. ఇప్పుడు చపాతీలు భోజనం చేసేవాడు వీటి యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయటం వాడికి తెలుస్తుందా, తెలీదు. చపాతీల భోజనం పక్కన పెట్టి వీటి యొక్క క్వాలిటీని స్టడీ చేసేటువంటి సైంటిస్ట్ ఒకడు ఉంటాడు, వాడు వీటి క్వాలిటీని ఇంప్రూవ్ చేయగలుగుతాడు. ఇప్పుడు పప్పు భోజనం, పప్పు నెయ్యి వేసుకుని భోజనం చేసేవాడు ఆ పల్స్లో ఉండే ప్రోటీన్ కంటెంట్ని ఇంప్రూవ్ చేయగలుగుతాడా, చేయలేడు కదా. కాబట్టి ఎప్పుడు ఇదంతా నేను చెప్పింది ఏదో వెళ్ళకొలంగా చెప్తున్నాను అనుకోద్దు, పరిహాసం అనుకోద్దు. కార్య విచారము మనల్ని బంధిస్తుంది, కారణ విచారము మనల్ని ఉద్ధరిస్తుంది. కాబట్టి ఒక సాయంకాలం ఇక్కడ కూర్చుని ఈ జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది అనే ఈ విచారం ముందు చూసారా, ఇది మనకి ఒక గొప్ప వికాసాన్ని కలిగిస్తుంది. మనము
డబ్బు దశకం ఇల్లు వాకిలి భార్య పిల్లలు కొడుకులు కూతుళ్ళు ఆ విచారం నుంచి ఆ విచారాన్ని పక్కన పెట్టి కనీసం ఒక గంటన్నర సేపు అయినా అసలు ఈ జగత్ ఎలా పుట్టింది బిగ్ పిక్చర్ బిగ్గర్ పిక్ బిగ్ పిక్చర్ ఆ బిగ్ పిక్చర్ నుంచి మీరు ఎప్పుడైతే విచారం చేస్తారో మీ మనస్సుకి ఒక చక్కటి వికాసము కలుగుతుంది స్ట్రెస్ బాగా తగ్గిపోతుంది కారణ విచారము చాలా ఉపయోగకరమైంది కాబట్టి ఏడో ఈ మాయా ఈ ప్రకృతి ఇలా ఉంది ఏమిటండి ఈ జగత్తు ఇప్పుడు ఎలా పుడితే మనకి ఏమిటండి అని అనుకోకూడదు ఇక్కడ కొంచెం వ్యాకరణం ఉంటుంది మీరు ఓపిక పట్టాలి వ్యాకరణం తెలుసున్న వాళ్ళు ఎవరో కొంతమంది ఉంటారు మిగతా వాళ్ళు దాంట్లో ఏమైనా తెలుసుకునే విషయం ఉందా అని కొంచెం శ్రద్ధ పెట్టి తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇది మనకు అక్కర్లేదు ఏం పురాణ కాలక్షేపం కాదు కదా మీరేమైనా పురాణం వినడానికి వచ్చారా ఇక్కడ ఏదైనా పళ్ళకంపు ఉందని వచ్చారా లేకపోతే పురాణం చెప్తున్నారని వచ్చారా దేనికోసం వచ్చారు శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి వచ్చారు కదా అది ఖాయమేనా అమరైతే చూడండి నా ఆది అనాది ఇది తత్పురుష సమాసం కేచిద్వర్ణయంతి అది నా ఆది యయోస్తౌ అనాది అని బహువ్రీహి సమాసం చెప్పాం అంటే ఆది వేటికి లేదో అవి అని కానీ అలా కాకుండా ఆది నా ఆది అనాది ఆది శబ్దానికి కారణము అని అర్థం ఉన్నది ఆది అంటే కారణములు కారణములు కానివి గనుక అనాదులు అని అర్థం చెప్పారు కాబట్టి అనాది అంటే ఏమిటి ఆరంభము లేనివి అని కాదు కారణము కానివి అని అర్థం ఎంత తేడా వచ్చేసిందో చూసారా బహువ్రీహి సమాసానికిను తత్పురుష సమాసానికి మళ్ళీ చెప్తున్నా బహువ్రీహి సమాసానికి అర్థం ఏమిటి ఆరంభము లేనివి తత్పురుష సమాసానికి అర్థం ఏమిటి కారణము కానివి ఈ తత్పురుష సమాసం చెప్పేవాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే తేన హి కిల ఈశ్వరస్య కారణత్వం సిద్ధ్యతి ఈ రెండు ప్రకృతులు కారణములు కావు అని అర్థం చెప్తున్నారు అనాది ఇవి రెండు కారణములు కావు జగత్తుకి ఈ రెండు కారణములు కావు అప్పుడే ఈశ్వరుడు కారణమవుతాడు కదా ఈ రెండే కారణమై కూర్చుంటే ఇంకా ఈశ్వరుడు ఎందుకు ఇంకా ఈశ్వరుడి యొక్క మహిమ తగ్గిపోతుంది కదా కాబట్టి ఈశ్వరుడు రెండు ప్రకృతులు ఈ జగత్తునకు ఈ రెండు ప్రకృతులు కారణము కాదు ఓహో అయితే ఈశ్వరుడు కారణమన్నమాట అని మనకి తెలుస్తుంది బాగుంటుంది అలా కాకుండా జగత్తుకి ఈ రెండు ప్రకృతులు కారణము అనే కారణం అనే ఆ కిరీటం ఈ రెండు ప్రకృతుల మీద పెట్టేస్తే ఇంకా ఈశ్వరుడు అలా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటాడా ఏమి తర్వాత జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను ఈ రెండు ప్రకృతులే చేసేస్తుంటే ఇంకా ఈశ్వరుడేం చేస్తాడు ఈశ్వరుడు ఆయనకి ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వానికే భంగం వచ్చేస్తుంది ఇప్పుడు మనల్ందరినీ భూదేవి శ్రీదేవి రక్షించేస్తుంటే ఇంకా శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు ఖాళీగా కూర్చుంటాడా అన్నట్లు చూడండి ఇది ఎలా పెట్టాడో మెలిక కాబట్టి ఈశ్వరునికి జగత్కారణత్వము సిద్ధించాలి అంటే ఈ రెండు ప్రకృతుల యందు కారణత్వము లేదు అని చెప్పాల్సి ఉంటుంది అలా ఎప్పుడైతే చెప్పామో ఈశ్వరుడు కారణమైపోతాడు అని పూర్వపక్షం తేన హి కిల ఈశ్వరస్య కారణత్వం సిద్ధ్యతి తేన అంటే ఆ విధంగా ప్రకృతులు కారణము కాదు గనుకనే ఈశ్వరుడు జగత్కారణం అవుతాడు యది పునః ప్రకృతి పురుషౌ ఏవ నిత్యౌ స్యాతాం తత్కృతమేవ జగత్ న ఈశ్వరస్య జగతకర్తృత్వం అలా కాకుండా ఇది ఈ ప్రకృతులు రెండు కారణములు కావు అని కాకుండా ఆ ప్రకృతులు రెండే జగత్తునకు కారణములు అవి నిత్యములు కూడా పైగా అవే నిత్యములు అని ఆ నిత్యత్వాన్ని జగత్కారణత్వాన్ని రెండు ప్రకృతులకు మీరు పెట్టేస్తే ఆ కిరీటాన్ని ఆ రెండు ప్రకృతులకి పెట్టేస్తే ఇంక ఈశ్వరుడు జగత్కారణము కాకుండా అయిపోతాడు అది అంగీకారం కాదు ఈశ్వరుడు జగత్కారణం కావాలి తప్ప
ఈ ప్రకృతులు ఎవో రెండు పట్టుకొచ్చి రెండు ప్రకృతులతోటే ఈశ్వరుడు జగత్తంతా సృష్టి స్థితి లయాలు అయిపోతున్నాయంటే ఇంకా ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఆయన ఖాళీగా కూర్చున్నాడు అంటే ఈశ్వరుడే కాకుండా అయిపోతాడు. అందుకోసం మనం ఏం చేయాలి? అనాది అన్నప్పుడు నా ఆది అనాది, ఆది శబ్దానికి కారణము అని అర్థం ఉంది కనుక ఈ రెండు ప్రకృతులు కారణము కావు అని చెప్పాలి అని ఒక వాదం. తదసత్, అది తప్పు, అది తప్పు. ఎందుకో తెలుసిన, ప్రాక్ ప్రకృతి పురుషయో ఉత్పత్తే ఈషితవ్యాభావాత్ ఈశ్వరస్య అనీశ్వరత్వ ప్రసంగాత్. మీరు కొంచెం ఓపిక పట్టండి, మీకు అర్థమైనంత అర్థం అవుతుంది. ఓపిక పట్టండి, అర్థమయ్యే వాళ్ళు ఎవరో ఉంటారు కదా, ఓపిక పడుతుంటే మీకు అర్థం అవుతుంది. ఆ వాదము తప్పు. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఈ రెండు ప్రకృతులు ఆది ఆరంభము లేనివి అనే అర్థం తీసేశారు. మీరు అర్థం తీసేసి కారణము కానివి అని అర్థం పెట్టారు. అంటే అప్పుడు ఏమవుతుంది, వాటికి ఆరంభము ఉంది అని చెప్పాలి. అంతే కదా, మరి ఆరంభము లేనివి అనే మాట పక్కన పెడితే ఈ రెండు ప్రకృతులకి కూడా బిగినింగ్ ఉన్నది. అంటే బిగినింగ్ ఉందన్నా పుట్టుక ఉందన్నా ఒకటే, ఈ రెండు ప్రకృతులు పుట్టాయి. ఎక్కడి నుంచి పుట్టాయి అంటారు? ఇంకే ఈశ్వరు నుంచే పుట్టాయని చెప్పాలి. ఇంకే ఉంది, ఇంకేమీ లేదుగా. జగత్తు రెండు ప్రకృతులు, జగత్తు మాట అలాంటి పెట్టండి, ఈ రెండు ప్రకృతులు ఈశ్వరు నుంచే పుట్టాయని చెప్పాలి. ఇంకా జగత్తు పుట్టనే లేదు కాబట్టి ఈశ్వరుడి నుంచి పుట్టాయి అని చెప్తే ఈ రెండు పుట్టకముందు ఆయన ఇంక ఈశ్వరుడు ఏమిటి? ఈశ్వరుడు అంటే అర్థం ఏమిటి? ఏదో ఒకదానిని, ఒకదాన్నో రెండింటినో తన వశంలో పెట్టుకుని అజమాయిషీ చేసేవాడు ఈశ్వరుడు అవుతాడు. కానీ అసలు ఈ తను శాసించవలసిన ప్రకృతులు రెండు ఇంకా పుట్టనే పుట్టకపోతే ఆయన యొక్క ఈశ్వరత్వానికే భంగము వచ్చును. అది ఎలాగంటే, ఓ రాజుగారు ఉన్నారు, ఆయన ఓ ద్వీపానికి రాజు. ఆ ద్వీపంలో ఎంతమంది జనాభా ఉన్నారు అంటే ఈయన తప్ప ఇంకెవళ్ళు లేరు. ఇంకా రాజు ఏమిటండి? ఇంకా మళ్ళీ రాజు అని ఈ టైటిల్ ఒకటి వేస్టు. ఆ రకంగా ఈ రెండు ప్రకృతులు ఆరంభము లేనివి అనే అర్థం తీసేసి అవి పుట్టేయి అంటే, ఈశ్వరుడు నుంచి పుట్టేయి అని అంటే ఇంకా పుట్టనప్పుడు ఈశ్వరుడు ఈశ్వరుడే కాకుండా పోతాడు. కాబట్టి రెండు ప్రకృతులు ఆరంభము లేనివి, ఆయన యందు ఉన్నవి, ఆయన వాటిని తన వశంలో పెట్టుకున్నాడు, వీటి నుండి జగత్తు ఆవిర్భవిస్తోంది అని చెప్తే అప్పుడు ఆయన ఈశ్వరత్వము నిలబడుతుంది కదా. భూదేవి శ్రీదేవి దృష్టాంతంలో కూడా భూదేవి శ్రీదేవి స్వతంత్రంగా ఏమీ ఉండవు. ఆ పరమేశ్వరుని యొక్క రెండు ప్రకృతులకే భూదేవి శ్రీదేవి అని పేరు. వాటిని ఆయన తన అధీనంలో ఉంచుకుని ఈ జగత్తుని రక్షిస్తున్నాడు అని చెప్పాల్సి ఉంటుంది. అలాగనమాట. భూదేవి శ్రీదేవి అని నేను ఎందుకు చెప్పానంటే, ఇందాక దృష్టాంతం చెప్పాను కాబట్టి మళ్ళీ ఈ సిద్ధాంతాన్ని దృష్టాంతానికి అప్లై చేసి అలా చెప్పాను. సంసారస్య నిర్నిమిత్తత్వే అనిర్మోక్ష ప్రసంగాత్ శాస్త్రానర్థక్య ప్రసంగాత్ బంధమోక్షాభావ ప్రసంగాచ. తరువాత ఇంకా ఇబ్బందులు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు ప్రకృతులు పుట్టేయి అన్నారనుకోండి, ఈ రెండు ప్రకృతులు పుట్టేయి అంటే అనాది కాదు అని చెప్పినట్లు కదా. పుట్టేయి అంటే ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వానికి భంగము వచ్చును. అంతేకాదు, ఈ రెండు ప్రకృతులు పుట్టేయి అంటే వీటి నుండి జగత్తు పుట్టింది అని మీరు చెప్పినప్పుడు ఈ జగత్తు పుట్టడానికి హేతువు ఏమి, కారణమేమి అని అడుగుతాం. అడిగితే కారణం లేదు అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకని, ఈ రెండు కారణం కాదు. ఈ రెండు కారణమని ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ పూర్వపక్షంలో ఈ రెండు కారణము కాదు అంటే ఈ జగత్తు కారణం లేకుండానే పుట్టింది అని చెప్పాలి. జగత్తు కారణం లేకుండా పుట్టింది అంటే ఈ జగత్తులో ఉన్న జీవులకు మోక్షము వచ్చే ప్రసక్తియే ఉండదు. అనిర్మోక్ష ప్రసంగాత్. ఎందుకంటే
ఈ జగత్తు పుట్టినది, ఈ రెండు ప్రకృతులు నుండి పుట్టినది, ఈ రెండు ప్రకృతులు కారణము, ఈ రెండు ప్రకృతుల కారణంగా జీవుడు సంసారంలో బద్ధుడై ఉన్నాడు అని పరిస్థితి ఉన్నట్లయితే ఆ రెండు ప్రకృతులు కారణము గనుక ఆ కారణమును నిరాకరించినట్లయితే వీడు బంధ విముక్తుడు అవుతాడు, మోక్షం అనేది ఉంటుంది. ఆ రెండు ప్రకృతులు కారణమే కాదు, కారణం లేకుండానే ఈ సంసారం పుట్టింది, ఈ జీవుడు ఈ సంసారంలో నిమిత్తం లేకుండానే బంధింపబడి ఉన్నాడు అని మీరు కనుక తేల్చినట్లయితే అప్పుడు ఆ జీవుడికి ఇంకా మోక్షం వచ్చే ప్రసక్తి ఉండదు. దీన్ని మనం క్లుప్తంగా ఇప్పుడు ముగించి మళ్ళీ క్లాస్లో నేను మళ్ళీ మీకు ఇంకా వివరంగా చెప్తాను. తర్వాత మోక్షం పోని జీవుడికి మోక్షం రాకపోతే రాకపోయింది అంటే మోక్షశాస్త్రము వ్యర్థమగును. జీవుడికి మోక్షం లేదన్నట్లయితే ఈ మోక్షశాస్త్రం ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. ఇప్పుడు ద్వైతంలో కూడా ఉంటుంది సమస్య. ద్వైతంలో జీవుడు జీవుడిలాగే ఉంటాడు, అల్పుడుగానే ఉంటాడు, పరిచ్ఛిన్నుడుగానే ఉంటాడు. దేవుడు ఏదైనా ఇస్తే వీడికి ఉంది, లేకపోతే వీడు బతికింతే, వీడు ఎప్పుడూ ఇంతే అని మీరు సిద్ధాంతం చేశారనుకోండి, అంటే వీడికి మోక్షం లేదనమాట. ఇంకా ఈ సంసారం నుంచి మోక్షం లేదు, వైకుంఠం వెళ్ళినా సంసారం తప్పదు, ఇలాగే సంసారిగానే ఉండిపోతాడు. అంటే ఇప్పుడు ఈ మోక్షాన్ని చెప్పే శాస్త్రం ఏమవుతుంది? అది వ్యర్థం అయిపోతుంది. బంధమోక్షాభావ ప్రసంగాచ్చ. ఎప్పుడైతే బంధం ఉండాలి, బంధానికి కారణం ఉండాలి, ఆ కారణాన్ని మనం తప్పించుకుంటే మోక్షం ఉండాలి, అప్పుడు శాస్త్రము సార్థకమవుతుంది తప్ప బంధము లేదు, బంధానికి కారణము లేదు, కాబట్టి మోక్షము లేదు అన్నట్లయితే శాస్త్రము వ్యర్థము అనే మాట తప్పనిసరి అగును. కాబట్టి ప్రకృతి, ఈ రెండు ప్రకృతులు, వీటికి మళ్ళీ పుట్టుక ఉన్నది అనే మాట సరికాదు. వాటికి ఆరంభము లేదు, అవి రెండు కారణములవుతూ ఈ జగత్తు నిర్మాణమగుచున్నది. ఈ రెండు ప్రకృతులను తన వశంలో ఉంచుకునుట ద్వారా ఈశ్వరుడు కూడా పరంపరయా కారణమగుచున్నాడే గాని సాక్షాత్తుగా ఈ రెండు ప్రకృతులే జగత్తునకు కారణములగుచున్నవి అని మనం బహువ్రీహి సమాసాన్నే చెప్పాల్సి ఉంటుంది. దాన్నే ఆయన కుదిస్తున్నారు, అదే ఉపసంహారం చేస్తున్నారు. నిత్యత్వే పునః ఈశ్వరస్య ప్రకృత్యో సర్వమేతత్ ఉపపన్నం భవేత్. ఈ పూర్వపక్షాన్ని ప్రక్కనబెట్టి అనాది అనే పదానికి బహువ్రీహి సమాసాన్ని చెప్పి ఈశ్వరుని యొక్క ప్రకృతులు రెండూ కూడా ఆది లేనివి, అవి రెండింటి ద్వారా ఈశ్వరుడు జగత్తునకు కారణమగుచున్నాడు అని మీరు ఎప్పుడైతే చెప్పినారో అప్పుడు పైన చెప్పిన వ్యవస్థ అంతా కూడా, అంటే ఏమిటి, జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణము గలదు, ఆ కారణము ద్వారానే జీవుడు బంధంలో ఉంటున్నాడు, ఆ కారణమును ప్రక్కకు తోసిపుచ్చినట్లయితే బంధ విముక్తుడవుతాడు, ఈ బంధాన్ని మోక్షాన్ని నిరూపించే శాస్త్రము సార్థకమవుతుంది, ఈ మొత్తం అంతా కూడా చాలా యుక్తియుక్తముగా నుండును. కాబట్టి అనాది అనేది బహువ్రీహి సమాసమే కానీ తత్పురుష సమాసము కాదు. ప్రకృతి పురుషుడు రెండూ కూడా అనాదులే కానీ వాటికి ఆది అనేది లేదు. కథం ఏ విధంగా ఈ ప్రకృతి పురుషులు జగత్తునకు కారణములగుచున్నవి అనేది మొదలుపెట్టి రెండో భాగాన్ని చెప్తారు. ఇది మళ్ళీ వారం వచ్చే క్లాసుల్లో చెప్తాను. సో మళ్ళీ వారం క్లాసులు అంటే ఇప్పుడు 30-31 ఓకే. ఓహో 30-31 కాదు, సారీ, థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ. 24-25 ఓకే. ఆ తర్వాత వారం క్లాసులు 31 అవుతాయి. వాటిల్లో నేను 31ని నేను ఊళ్ళో ఉండను, 1ని ఉంటాను. ఆ విషయాన్ని మీకు మళ్ళీ వారం నేను చెప్తాను. కాబట్టి శని ఆది మళ్ళీ మనం క్లాసులో కలుద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతిశాంతిశాంతి. ఓం త్రి